అవి అలాంటి విగ్రహాలు ఏమో పెట్టారు. నేను మామూలుగా దర్శనం చేసి వచ్చేసి సీట్లో కూర్చున్న తర్వాత గమనించాను, ఇంకొకటి ఇంకొకటి నేను గుర్రం ఇటువంటి కట్టేసినట్టుగా ఉంటాను నేను. అదే అయింది నేను అప్పుడు నేను అనుకున్నా, అయ్యో ఇటువంటి ఇటువంటి ఉంది నేను చూడలేదే. చూసుకుంటే వెళ్ళి దండం పెట్టుకుని వచ్చేవాడిని చూడలేదు నేను. సీట్లో కూర్చున్నాక వెళ్దామా అనుకోలేదు, మళ్ళీ ఇప్పుడు ఇంకా అక్కర్లేదు నేను వెళ్ళలేదు. ఒకవైపు గోదాదేవి వీటిని కోవటం, రామానుజాచార్యులను ఆళ్వార్లు, రామానుజాచార్య ఆళ్వార్ల విగ్రహాలు లేకపోతే స్వామీజీ రారు అక్కడికి, ఆ దేవాలయానికి రారు. అదొక నియమం. అయ్యా మీ పేరు చెప్పండి, నేను మిమ్మల్ని ఎక్కడ చూశాను? శ్రవణ్ కుమార్. అవును, ఎక్కడ చూశాను? ఇవుళ్ళనే చూశాను. మన రామకృష్ణ మిషన్ గణపతి ఏమిటి? అవును, శ్రవణ్ కుమార్. అవును, నా వయన మంచిది. నేను కొద్దిగా ఆలస్యంగా వచ్చాను, ఇవాళ రావడం సమయానికే వచ్చాను, కింద ఏదో మాట్లాడుతూ ఆలస్యమైంది. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం శ్రుతిస్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం. యస్య నిశ్వసితం వేదాయుర్వేదేభ్యోఖిలం జగత్ నిర్మమేకమహం వందే విద్యాతీర్థమహేశ్వరం అద్వితీయ బ్రహ్మతత్వం. జానంతి యదా తదా భ్రాంతా ఏవాఖిలాస్తేషాం ప్రముక్తిః క్వేహ వా సుఖం. చూడండి, మీరు నిద్రపోతూ ఉంటారు, సుషుప్తి యందు ఇతరము లేదు. ఇతరము లేదు, ఇతరము లేదు అంటే ఇతరమును ఇతరముగా తెలిసే పరిచ్ఛిన్నమైన వ్యక్తి కూడా లేదు, రెండూ ఉండవు. నేను పరిచ్ఛిన్న వ్యక్తిని ఉన్నాను, నా చేత తెలియబడే ఇతరము లేదు, అలా కాదండి, అలా కాదు. ఇట్సే డైపోల్ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్. ఇతరము ఆబ్జెక్టు ఇతర ఇతరం పశ్యతి, ఎత్ర ఇతర ఇతరం పశ్యతి. అంతేకాని వీడు ఉంటాడు ఇతరం ఏది లేదు చీకటిలో ఉన్నట్టు ఉన్నాడు అలా కాదు. వీడు నేను పరిచ్ఛిన్నుడైన వ్యక్తిని, ఈ దేహము ఇంద్రియములు మనస్సు నేను ఈ నాకు తెలుస్తూ ఉన్నది జగత్తు. తెలుస్తూ ఉండడంతో ఆగదు, తెలియడంతో ఆగదు. జగత్తు మీకు తెలిసింది, ఎలా తెలిసింది? నేత్రేంద్రియం ద్వారా చూశారు, చూసినప్పుడు రూపజ్ఞానం కలిగినది. నేత్రము రూపజ్ఞానాన్ని కలిగిస్తుంది, అఫ్కోర్స్ బ్రెయిన్తో కలిసి, బ్రెయిన్ సెల్స్తో కలిసి. బ్రెయిన్లో ఒక సెంటర్ ఉంటుంది, నేత్రేంద్రియాలు ఒక సెంటరు, శ్రోత్రేంద్రియాలు ఒక సెంటరు, అలా ఉంటాయి. అంటే ఆ నేత్రేంద్రియం దగ్గర బయలుదేరినటువంటి ఆ సెన్సేషన్స్, అంటే ఆప్టికల్ సెన్సేషన్స్, అంటే దృష్టికి సంబంధించిన తరంగములు, ఎలక్ట్రిక్ తరంగములు ఆ సెంటర్కి వెళ్తాయి. అక్కడ బ్రెయిన్ ఏం చేస్తుందంటే మీకు రూపజ్ఞానాన్ని కలిగిస్తుంది. దాన్ని సింపుల్ పెర్సెప్షన్ అంటారు. సింపుల్ పెర్సెప్షన్, మీకు రూపజ్ఞానం కలుగుతుంది. రూపజ్ఞానం కలిగిన వెంటనే బ్రెయిన్లో స్టోర్ అయి ఉన్నటువంటి మెమరీ కారణంగా ఈ రూపము అభీష్టమై అనుకూలము లేక ప్రతికూలము అనే డివిషన్ ఏర్పడుతుంది. రూపజ్ఞానం మిమ్మల్ని బంధించదు. రూపజ్ఞానం వల్ల బంధమే ఉన్నది. తర్వాత ఇంకోటి, మీరు పని కట్టుకుని దానికేసి చూడకపోయినా రూపజ్ఞానం కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇలా కూర్చుని మీకేసి చూస్తున్నా, నేను మీకేసి చూస్తున్నా, కానీ ఆ కర్టెన్ కనబడుతుంది. కర్టెన్ నేను కర్టెన్ చూసి చూస్తున్నానని నేను చూడటం లేదు, అయినా కూడా రిజిస్టర్ అయిపోతుంది. ఎదురుకుండా కర్టెన్ ఉంది, రిజిస్టర్ అవుతాం. అక్కడ ఆకాశము, ఆకాశం మేఘావృతమై ఉన్నది, ఇవన్నీ రిజిస్టర్ అవుతున్నాయి. రిజిస్టర్ అయిపోతూ ఉంటాయి, మీ అనుమతితో సంబంధం లేదు, అవన్నీ రిజిస్టర్ అయిపోతూ ఉంటాయి.
అంటే నేత్రేంద్రియము బ్రెయిన్ కలిసి ఆ పని చేసేస్తూ ఉంటాయి. ఇది రిజిస్టర్ ఎవ్రీథింగ్, ప్రతిదాన్ని రిజిస్టర్ చేసుకుంటూ పోతాయి. ఆ రిజిస్టర్ అయ్యి వాటిల్లో మీ ఫోకస్ ఉన్నవి కొన్ని ఉంటాయి. దీన్ని ఏమంటారంటే కాన్షియస్ పెర్సెప్షన్ అండ్ అన్కాన్షియస్ పెర్సెప్షన్ అని అంటారు. అంటే మీరు ఏదో అన్కాన్షియస్గా ఉన్నారని కాదు, మీ ఫోకస్ ఉన్న పెర్సెప్షను ఇప్పుడు నేను మీకేసి చూస్తున్నా, నా ఫోకస్ మీ మీద ఉన్నది. అన్కాన్షియస్ పెర్సెప్షన్ అంటే ఆ కిటికీ, ఆ కట్టెలు, బయట ఆకాశము, మేఘములు, ఇవన్నీ కూడా అన్కాన్షియస్ పెర్సెప్షన్. ఇప్పుడు మీరు నా మాటలు వింటున్నారు, అది కాన్షియస్ పెర్సెప్షన్. బయట ఇప్పుడు ఆ కారు వాడు హార్న్ కొట్టాడు కింద, ఆ కారు అటు వెళ్ళింది, ఆ సౌండ్లు కూడా రిజిస్టర్ అవుతూ ఉంటాయి, ఏది ఆగదు, అది అన్కాన్షియస్ పెర్సెప్షన్. కాబట్టి పెర్సెప్షన్ అన్నది ఎప్పుడు తెలివిగా ఉన్నంత వరకు ఆ పని అయిపోతూ ఉంటుంది, అది మీ అనుమతి తీసుకుని జరిగేది కాదు. కాబట్టి ఆ పెర్సెప్షన్ రూపజ్ఞానం కలుగగానే ఇది మనకు అనుకూలము, ఇది ప్రతికూలము అనే డివిజన్, అనే భేద బుద్ధి కలుగుతుంది. అది ఏ బేసిస్ మీద కలుగుతుంది? అంతవరకు ఉన్న స్మృతిలో ఉండే మెటీరియల్ బేసిస్ మీద కలుగుతుంది. మీకు అంతకుముందు మీరు రూపాలను చూశారు, వాటి వల్ల మీకు సుఖం కలిగినది లేదా దుఃఖము కలిగినది, ఆ సుఖ దుఃఖముల అనుభవము ఆ రూపములకు సంబంధించినది మీ బ్రెయిన్ సెల్స్లో మెమొరీ రూపముగా స్టోర్ అయి ఉన్నది. అక్కడి నుంచి ఆ మెమొరీ దాంట్లో ప్రవేశించి ఈ రూపజ్ఞానానికి అనుకూలము ప్రతికూలము అనేటువంటి ఒక లేబుల్ వేస్తుంది, ఒక ముద్ర వేస్తుంది. అర్థమైందండి? ముద్ర ఎప్పుడైతే పడిందో, లైక్స్ ఆర్ డిస్లైక్స్, ఆ ముద్ర పడుతూనే ఎవరి లైక్ ఎవరి డిస్లైక్, ఆ వ్యక్తి మీ ఈగోయిక్ పర్సన్ వాడు పైకి వస్తుంది. సింపుల్ పెర్సెప్షన్లో మీ ఉండదు, ఆ పెర్సన్ ఉండదు సింపుల్ పెర్సెప్షన్లో. ఆ పెర్సెప్షన్ని డివైడ్ చేసినప్పుడే పెర్సన్ వస్తాడు. కాబట్టి ఆ డివిజను పెర్సెప్షన్, ఆ డివిజను డివిజను మీ పెర్సన్ రెండు కలిసి ఉంటాయి. ఈ ప్రక్రియ మీకు అర్థమైందండి? ఈ ప్రాసెస్, ఈ ప్రాసెస్లో రెండు లెవెల్స్ ఉన్నాయి. ఒక లెవెల్ సింపుల్ పెర్సెప్షన్, అది అది హార్మ్లెస్, దానివల్ల ఏమీ ఇబ్బంది కలిగించే పెర్సెప్షన్ కాదు, అది సింపుల్ పెర్సెప్షన్. అది మీ అనుమతితో అయ్యేది కూడా కాదు, ఆ పరమేశ్వరుడు అలా పెట్టాడు, ఆ ఇంద్రియములను బుద్ధిని అలా పెట్టాడు, వాటి అవి చేసి పనులు చేస్తూ ఉంటాయి, సింపుల్ పెర్సెప్షన్. ఎప్పుడైతే సింపుల్ పెర్సెప్షన్ని ఇతరహ ఇతరం పశ్యతి అనే స్టేజ్కి తీసుకెళ్తుంది, ఏది మెమొరీ తీసుకువెళ్తుంది. ఆ మెమొరీ కనుక లేకపోతే ఇతరహ ఇతరం పశ్యతి అని ఉండదు. అంచేతనే నేను అనేక పర్యాయములు మీకు చెప్పానది, దీన్ని శాంభవీ ముద్ర అని కూడా అంటారు అని కూడా నేను మీకు మనవి చేశాను. మీరు ఆ చెట్టు కేసు చూసినప్పుడు ఆ చెట్టును చూస్తూ ఉంటారు, దాన్ని సింపుల్ పెర్సెప్షన్ స్థాయిలో అట్టుపెట్టచ్చు, దాన్ని మెమరీ దానికి జోడింపకుండా చూడాలి, మెమరీ జోడించకుండా చెట్టును చూడాలి. మెమరీ జోడించకుండా చెట్టును చూస్తే ఇతరహా ఇతరం పశ్యతి అనే అనుభవం కలదు, అనే డివిజన్ ఉండదు అక్కడ, కేవలము సింపుల్ పెర్సెప్షన్ ఉంటుంది. ఆ సింపుల్ పెర్సెప్షన్లో చూచువాడు చూడబడేది అనే డివిజన్ ఉండదు. కాబట్టి నిద్రావస్థ ఎందు చూడబడేది లేదు, చూచువాడు లేడు, తెలియబడేది లేదు, తెలియవాడు లేడు. దాంతో సుఖదుఖములు రెండూ లేవు. తెలియవాడు తెలియబడేది అనే ద్వంద్వము ఉన్నప్పుడు మాత్రమే సుఖదుఖములు ఉంటాయి, అది సుఖమైనా అవుతుంది దుఃఖమైనా అవుతుంది. కాబట్టి సుఖదుఖములు రెండు ఉండవు. సుఖదుఖములు రెండు లేనప్పుడు మీరు ఆనంద స్వరూపులుగా నిలిచి ఉంటారు, మీ స్వరూపంలో మీరు నిలిచి ఉంటారు. కాబట్టి మీ స్వరూపంలో మీరు నిలిచి ఉండాలంటే ప్రైమరీ కండిషన్ ఇతరహా ఇతరం అనే డివిజన్ లేకుండా ఉండాలి, దట్ ఇస్ ది ప్రైమరీ కండిషన్. ఆ కండిషన్ ఉన్నప్పుడు మాత్రమే మీ స్వరూపంలో మీరు నిలిచి ఉంటారు, దాని పేరే అద్వైతం. అద్వైతము అనుభవ సిద్ధము, నిత్య సిద్ధము. అంచేత ద్వైతులతోటి కొట్లాట పెట్టుకుని కొట్లాట పెట్టుకుని వాళ్ళని జయించి అద్వైతాన్ని స్థాపించనక్కర్లేదు.
ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ ని ఓడించి మెజారిటీ పార్టీగా ప్రూవ్ అవ్వాలి. అలా అద్వైతం చేయక్కర్లేదు. బీజేపీ అలా చేయాల్సి ఉంటుంది, అప్పుడే దానికి పవర్ లభిస్తుంది. అద్వైతం అలా చేయక్కర్లా, అద్వైతం నిత్య సిద్ధం, అది దేన్ని జయించనక్కర్లా. నేను నిద్రపోతూనే ఉండేది అద్వైతమే. మీరు నిద్రపోతూనే ఉండేది అద్వైతం. తర్వాత ఇంకొకటి, ఒకళ్ళు నాతో అన్నారు, ఏమండి ఆలోచనలు అలా వస్తూనే ఉన్నాయి, ఎలాగండి అన్నాను. అంటే నేనున్నాను, చూడండి మీరు గమనించండి, ఇప్పుడు చెరువు ఉంటుంది, ఆ చెరువులో రాయి వేసారనుకోండి, ఆ తరంగాలు అలా వస్తూ ఉంటాయి, అలలు అలా వస్తూ ఉంటాయి, వాటిని రిపుల్స్ అంటారు, అలలు. లోపలంటే బ్రెయిన్లో ఆ రిపుల్స్ అలా వస్తున్నాయి, వాటికి వేసిన థాట్స్ అని పేరు, ఆలోచనలు అని పేరు. అంతేది, అంత వెరీ సింపుల్. బాగుంది కాబట్టి అర్థమైందా మీకు అది? సో బ్రెయిన్లో థాట్స్ వస్తున్నాయంటే చెరువులో రిపుల్స్ వచ్చినట్టుగా, ఇట్ ఈజ్ లైక్ దాట్, వెరీ సింపుల్, మెకానికల్ ప్రాసెస్ ఆఫ్ డిస్టర్బెన్స్. ఆ డిస్టర్బ్ అవ్వడం మూలంగా ఆ బ్రెయిన్లోంచి థాట్స్ వస్తూ ఉంటాయి. ఆ బ్రెయిన్ యొక్క లక్షణం అది, అది దట్ ఈజ్ డిజైన్డ్ లైక్ దాట్. ఇప్పుడు స్విచ్ చేస్తే ఫ్యాన్ తిరిగినట్టు, స్విచ్ వేసి ఫ్యాన్ ఎందుకు తిరుగుతుందని అడిగితే ఇలాగా అది తిరుగుతూ ఉంటుంది అంతే. అలాగే బ్రెయిన్లో ఆ డిస్టర్బెన్స్ వస్తుంది, దాంతో థాట్స్ వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మరి ఏం చేయాలి? ఏం చేయక్కర్లేదు, ఇప్పుడే అటెన్షన్ పోతాయి, రిపుల్స్ ఆగిపోతాయి అంటే ఇప్పుడే అటెన్షన్ అంటే ఆ రిపుల్స్ని సాక్షిగా చూడడం, వాటికేసి చూడడమే, వాటికేసి చూడడమే. అటెన్షన్ అంటే ఏం చేస్తారండి? అక్కడేం పట్టుకుంది, వాటిని పట్టుకుంటారో చేస్తుంది. అటెన్షన్ అంటే వాటికేసి చూచుంటాయే, చూడండి ఏమవుతుందో, ఏమవుతుంది చూడండి, రిపుల్స్ ఆగిపోతాయి. రిపుల్స్ ఆగిపోయినప్పుడు ద్వైతం ఉందేమో చెప్పండి నాకు, ద్వైతం ఉండదు. కాబట్టి అద్వైతము అది నిత్య సిద్ధము. అద్వైత దాంట్లో మీకు డిస్టర్బెన్స్ వచ్చి రిపుల్స్ వస్తే ఆలోచించువాడు ఆలోచించబడేది, సంకల్పించువాడు సంకల్పించబడేది, మంత మన నియం అని ఈ డివిజన్ వస్తుంది. ఆ డివిజన్ నుంచి సుఖ దుఃఖాలు బంధము అవన్నీ వస్తాయి. కాబట్టి మీరు అటెన్షన్ చేయండి, పే అటెన్షన్, దానికే సమాధి అని పేరు. వేదాంతుల సమాధి చాలా సరళమైనది. ఈ యోగ సమాధి ఉందనుకోండి, మీరు 3 సంవత్సరాలు రాంచీలో కూర్చుని యోగాభ్యాసం చేస్తే కానీ కాదది. మీరు శీర్షాసనం దాకా 86 ఆసనాలు వేయాలి, అది 6 మాసాలు పని. ఆ తర్వాత కుంభకంతో సహా ఒక 6 మాసాలు ప్రాణాయామం చేయాలి, 6 మాసాలు 1 సంవత్సరము. ఆ తర్వాత మనస్సుని స్టన్ చేసేటువంటి సమాధి ధారణ ధ్యాన సమాధులు అవి ఒక 2 ఏళ్ళు అది చేయాలి. అప్పటికి మీకు సమాధి సిద్ధిస్తుంది. ఆ వచ్చిన సమాధి పోగొంటు ఉంటుంది, పోతుంది, మళ్ళీ మామూలుగా సంసారం. వీడి అజ్ఞానం, వీడి అజ్ఞానమే, మళ్ళీ ద్వైతమే. కాబట్టి అది కాదు చేయాల్సింది. వేదాంతంలో సమాధి అలా కాదు. మరి వేదాంతం ఇప్పుడు నేను చెప్పే కదండి, రిపుల్స్ వస్తున్నాయండి. ఆలోచనలు అంటే ఏమిటండి? రిపుల్స్ అండి, పిల్ల కెరటములు. ఆ చెరువులో పిల్ల కెరటములు వస్తూ ఉంటాయి. మామూలుగా ఉంటుంది చెరువు, ఇంతట్లోకి జూయమని గాలి వీస్తుంది, అప్పుడు ఆ పిల్ల కెరటములు వస్తాయి. అంతే, బ్రెయిన్ లోపల అలా వస్తూ ఉంటాయి. అలాగే కాబట్టి ఆ కెరటములు వస్తున్నాయి, దానికే ఆలోచనలు అని పేరు. కాబట్టి ఆలోచనలని మీరు వ్యతిరేకించవద్దు, ఈ ఆలోచనలు చెడ్డవి అని వాటిని మీరు వ్యతిరేకించవద్దు. తర్వాత ఈ ఆలోచనలు మంచివి అని పట్టుకోనివద్దు. మనం అదే పని చేస్తాం. మన సమస్య అది. ఆలోచన కొడుకు గురించో కూతురు గురించో వచ్చిందనుకోండి, మీరు ఇంక దాన్ని పెట్టేసుకుంటారంటే వదిలిపెట్టండి. ఆలోచన మీ మీద కోర్టు కేసు నడిపిస్తున్న వాడి గురించి వచ్చిందనుకోండి, అది పట్టేసుకుంటారు, వదలలేరు. రాగద్వేషం అలా ఉంటుంది. రాగద్వేషాలు లేకుండా ఉండొచ్చు అంటే ఉండొచ్చు, ఏమి సమస్య లేదు, ద్వేషించకుండా ఉండొచ్చు. మిమ్మల్ని వ్యతిరేకించి వాడిని కూడా మీరు ద్వేషించకుండా ఉండొచ్చు. మీరు ప్రేమించే వ్యక్తి ఎడల కూడా ఆసక్తి లేకుండా మీరు ఉండొచ్చు. మీరు ప్రేమించే వ్యక్తి అంటే ఏం చేస్తారు? ఒళ్ళో కూర్చోబెట్టుకుంటారా? ఏమి ఏం చేస్తారు? వాళ్ళకేమో కావాల్సిన, ప్రేమించేవాడికి ఎప్పుడు కావాల్సింది ఏదో ఉంటుంది. దాని లెక్క సంసారం అలాగే ఉంటుంది.
ప్రేమించేవాడికి ఎప్పుడూ ఇవ్వాల్సింది ఏదో ఉంటుంది, వాడి అపేక్ష ఏదో ఉంటుంది. నేను నన్ను ప్రేమిస్తున్నాడు కదా ఇంకా ఇవ్వడేమిటి అనేదో అపేక్ష ఉంటుంది. తప్పేమీ కాదు, మనం అలా తీసుకున్న వాళ్ళమే. కాబట్టి వాళ్ళ అపేక్ష ఏమిటో తెలుసుకుని ప్రేమగా అది వాళ్ళకి ఇచ్చేయటం అంతే కదా ప్రేమ అంటే. ప్రేమ ఈ సమస్య కాదు, ఆసక్తి సమస్య. కాబట్టి మీరు రాగద్వేషాలు ఎప్పుడైతే పెట్టుకున్నారో ఆ రిపుల్స్ చల్లారవు, రాగద్వేషాలు కూడా చల్లారుతాయి. మీరేమీ చింత చేయకుండా ఆ రిపుల్స్ని యూ పే అటెన్షన్ అవి పోతాయి. పోతే ఆ స్థితికి సమాధి అని పేరు. ఆ సమాధి అని ద్వైతం ఎక్కడ ఉన్నది? ఇతరహ ఇతరం పశ్యతి, ఇతరహ ఇతరం జానాతి, ఇతరహ ఇతరం జిఘ్రతి, ఇవేమీ లేవు. అదే అద్వైతమే, అది నిత్యసిద్ధం, అది సమాధిస్థితి. దీన్ని వేదాంతుల సమాధి అంటారు. కాబట్టి అద్వైతము నిత్యసిద్ధము, అది మీ స్వరూపము. మీరేం చేయాలి? మీ స్వరూపంలో మీరు ఉండాలండి. మీరు రైల్వే ప్లాట్ఫామ్ మీద ఉన్నారనుకోండి, మీకు కంఫర్టబుల్గా ఉంటుందా? ఇంట్లో ఉంటే కంఫర్టబుల్గా ఉంటుంది, ఇంట్లో ఉంటే కంఫర్టబుల్గా ఉంటుంది. ఏ ఆ మాత్రం గచ్చు ఫ్లోరింగ్ రైల్వే ప్లాట్ఫామ్ మీద కూడా చేస్తారు, అక్కడే కూర్చోవచ్చు కదా. మీ ఇంట్లో ఫ్లోరింగ్ అంటే బాగుండొచ్చు ఒకప్పుడు. మీ ఇంట్లో ఫ్లోరింగ్ స్పెషల్ ఏముంది అంటే అలా కాదండి, మన ఇంట్లో మనం ఉంటే మనకి సుఖం. అల్లరి ఒకప్పుడు రైల్వే ప్లాట్ఫామ్ ప్రశాంతంగా ఉండొచ్చు, ఇంట్లో గోల గోల కింద ఉండొచ్చు. కాబట్టి అదేమీ కాదండి, మన ఇంట్లో మనకి సుఖం, మన ఇంట్లో మనం ఉండాలి. అలాగే మీ స్వరూపంలో మీరు ఉంటే అది సుఖము కాదు దుఃఖము కాదు, రెండింటికి అతీతమైన ఆనందము. స్వరూపస్థితికి ఆనందము అని పేరు. ఆనందం అనేది మీరు కొత్తగా సంపాదించేది ఏమీ కాదు, సుఖం సంపాదించాలి. కర్మ చేసి పుణ్యం సంపాదించి పుణ్యం ద్వారా సుఖం సంపాదించాలి, ఆనందం సంపాదించక్కర్లేదు. మీకు స్వర్గ సుఖం కావాలనుకోండి అగ్నిష్టమం చేయాలి, స్వరూపానందం కావాలనుకోండి ఏమీ చేయక్కర్లేదు. ఇప్పుడు ఉప్పు ఉప్పగా ఉండాలంటే ఏం చేయాలి? ఏమి చేయక్కర్లేదు. ఉప్పు కొంచెం కారము కొంచెం నూనె ఉండాలంటే అప్పుడు కారం వేసి నూనె వేసి పోపు పెట్టాలి. షుగరు తీయగా ఉండాలంటే ఏం చేయాలి? ఏమి చేయక్కర్లేదు. కాబట్టి మీ స్వరూపంలో మీరుంటే మీరు ఆనంద స్వరూపులై ఉంటారు. ఆనందం స్వరూపం, సుఖం తెచ్చిపెట్టుకున్నది. అంచేతనే సుఖానికి మీరు ఇతరముపై ఆధారపడవలసి ఉంటుంది, ఆనందానికి మీరు పరాధీనత లేనిది, ఇండిపెండెంట్ ఫ్రీడమ్. అంచేతనే ఫ్రీడమ్ గోస్ విత్ హ్యాపీనెస్, ఆనంద ముక్తి. ముక్తి అంటే ఆనందమే, ఎందుకంటే పరాధీనత ఉండదు. చూడండి, సర్వం పరవశం దుఃఖం, సర్వమాత్మవశం సుఖం. ఇతి విద్యాత్ సుఖ దుఃఖయో, ఇతి విద్యాత్ సుఖ దుఃఖయో అని మధ్యలో ఏదో ఉంది. ఇది మనుస్మృతికారుల మాట. మనువు ఇటువంటి విషయాలు ఎన్నెన్నో చెప్పాడు ఆయన, మనుమహారాజు. కాబట్టి ఇతి విద్యాత్ సమాసేన లక్షణం సుఖ దుఃఖయో వచ్చిందిగా. కాబట్టి సుఖదుఖములను తెచ్చిపెట్టుకోవాలి. ఇతర పరాధీనత ఉంటుంది, ఆత్మస్వరూపం విషయంలో అటువంటిది ఏమీ లేదు. తర్వాత ఇది జగత్తు విషయం చెప్పాను ఇప్పటి వరకు. ఇతరహ ఇతరం పశ్యతి అన్నప్పుడు జగత్తు విషయం చెప్పాను. ఇంకా దేవుడి దగ్గరికి రండి. దేవుడు ఇతరుడు అన్నంత వరకు వీడు దుఃఖంలోనే ఉంటాడు, భయంలోనే ఉంటాడు. మీకు రహస్యం చెప్పి మీరు ఆలోచించండి. దేవుడు నాకంటే ఇతరుడు, నాకు సుఖాన్ని దేవుడు ఇస్తాడు. ఆ పరిస్థితిలో మీ సుఖము దాని విలువ ఎంత అంటారు? దేవుడు ఇస్తే పుచ్చుకునే సుఖం యొక్క విలువ ఎంత అండి? అదొకటి. ఒకవేళ ఆయన ఇవ్వలేదనుకోండి, మీరు దుఃఖంలో పడిపోతారు. తర్వాత మీరు ఒక్కరైనా దేవుడికి ఇంకా చాలామంది ఉన్నారు మీలాంటి వాళ్ళు, వాళ్ళందరినీ కూడా ఆయన దేవుడు ఓపెన్ హౌస్ లాంటి వాడు, ఓపెన్ హౌస్, అందరూ దేవుడి దగ్గరికి వెళ్ళేవాళ్ళే, అందరూ సుఖాన్ని దేవుడి నుంచి కోరేవాళ్ళే. ఆయన మిమ్మల్ని ఒక్కడనే కౌగులించి కూర్చోలేడు కదా. ఇప్పుడు రాముడు హనుమంతుడిని కౌగులించుకున్నాడు, ఎంతసేపు కౌగులించుకుంటాడు? అది ఊరికే చెప్తూ ఉంటారు, రాముడు హనుమంతుడిని కౌగులించుకున్నారు అని. రామాయణంలో ఉంది కదా, ఎంతసేపు కౌగులించుకుంటాడు? సీతాదేవి చూసింది హనుమంతుడు
మనకి మహోపకారం చేసిన వాడు హనుమంతుని యొక్క ఉపకారాన్ని అంచనా వేయటం కూడా సాధ్యం కాదు. రాముడు అందరికీ ఏవో బహుమానాలు ఇచ్చుకుంటూ వస్తున్నాడు, సుగ్రీవుడికి ఒక ముత్యాల హారం ఇచ్చినాడు, అంగదుడికి ఏదో పతకము బంగారు పతకం ఇచ్చినాడు, హనుమంతుడికి ఏమిస్తాడు చూద్దాము అని సీతాదేవి ఓరకంట కనిపెట్టి చూస్తాం. ఎందుకంటే వీళ్ళందరికీ ఇచ్చిన దానికంటే గొప్పది ఇవ్వాలి హనుమంతుడు. ఏం పట్టుకొస్తాడు ఈయన, ఏం ఆలోచిస్తాడు, ఏం పట్టుకొస్తాడు అని ఆలోచించి ఆవిడ ఎదురు చూస్తుంది. హనుమంతుడు వచ్చాడు దగ్గరికి, రాముడు పట్టాభిషేకం అయ్యాక రాముడు హనుమంతుడికి ఏమి ఇవ్వాలా అని ఆలోచించి ఇతనికి ఏమిచ్చినా కూడా దానికి విలువే ఉండదు. సర్వస్వము మనకి ఇతని వల్లనే మనకి లభించింది, మనల్ని బతికించిన వాడే ఇతడు. ఇతనికి మనం ఏమిచ్చినా కూడా ఇచ్చినట్టు కాదు. ఏమండి మీకు మహోపకారం చేసిన వాళ్ళకి మీరు పాద సంవాహనం చేస్తే అది ఎంత సేవ అయినట్టు, అది ఏమాత్రం అది. మీరు పూట భోజనం పెడితే అది ఏమాత్రం అది. దాని విలువ ఎంత, ఎక్కువ ఎంత, ఏది ఇచ్చినా తక్కువే. మీరు సంవత్సరం భోజనం పెట్టినా తక్కువే. కనుక రాముడు ఏమిస్తాడు ఇతనికి, ఏమి ఇవ్వాలో ఆయనకు అర్థం కాలేదు, ఏమిచ్చినా తక్కువే. కాబట్టి ఆయన ఏం చేశాడంటే లేచి సింహాసనం నుంచి లేచి ఆ మెట్లు దిగి వచ్చి హనుమంతుడికి ఎదురుగా నిలబడి హనుమంతుడిని కౌగులించుకున్నాడు. అంటే దాన్ని ఏమంటే తనని తాను ఇచ్చినాడు. ఇంకా అంతకంటే ఏమిస్తాడు, తననే తాను ఇచ్చినాడు. ఆ సీతాదేవి చూసి చాలా సంతోషించింది, మోస్ట్ అప్రోప్రియేట్ రికగ్నిషన్. అయితే ఎంతసేపు కౌగులించుకుంటాడు, సపోజ్ అలా కౌగులించుకునే ఉన్నాడు అనుకోండి, అక్కడ వశిష్ఠాది పురోహితులు మంత్రులు అమాత్యులు వీళ్ళందరూ కూడా సేనాపతులు వాళ్ళందరూ కూడా ఎవరిలో ఉండండి, రాజపట్టాభిషేకం ఇవ్వండి, సీతాదేవికి మాత్రం ఏమిటిగా ఎంతసేపు. కాబట్టి ఇతరం అన్న దాంట్లో భక్తుడు దేవుడు ఈ ద్వైతులు ఉన్నారే, ద్వైతులు ఉన్నారు వాళ్ళు మూర్ఖులు, వాళ్ళు వాళ్ళకేమీ తెలియదు. వాళ్ళు కండిషన్డ్ పీపుల్, వాళ్ళు కండిషన్ అయిపోయి ఉంటారు. వాళ్ళ బుద్ధిలో మీరు ఆలోచనని మీరు ప్రవేశపెట్టలేరు. వాళ్ళు అనులోచనకు అలవాటు పడ్డవాళ్ళే కానీ ఆలోచన తెలుసున్న వాళ్ళు కాదు. కాబట్టి వాళ్ళు ఏవో అలాగా ఆ విన్న పేర్లు చిలక పలుకులాగా పలుకుతో అంటే ఏం దాసోహం అంటానో ఏదో అలాంటిది ఏదో ఆ భేద బుద్ధి పూర్వకమైన పదములను పలుకుతో వాటినే ఉచ్చరించుకుంటూ వాటినే పఠించుకుంటూ అలా కాలక్షేపం చేస్తారు. వాళ్ళ బుద్ధిలో మీరేమీ ప్రవేశపెట్టలేరు. కాబట్టి దేవుడు మీకు ఆనందం కావాలన్నప్పుడల్లా దేవుడు ఇస్తూ ఉండాలి, అది మీకు అనుకూలమా కాదా చెప్పండి మీరు. అది అన్నిటికీ అనుకూలం కాదు. ఇంకొకటి కలదు, అంతకంటే చాలా లోతైన విషయం మనం. ఇవన్నీ చాలా సూక్ష్మమైన విషయాలు, వీటిని ఎవళ్ళు పాఠంలో చెప్పేవి కావు, చాలా సూక్ష్మమైనవి, అనుభవానికి సంబంధించి పుస్తకంలో కొంతవరకు ఉంటుంది, ఆ మిగిలింది మనం ఫిలప్ చేయాల్సి ఉంది. అందుగురించి శ్రవణం చేయమన్నారు శాస్త్రాలు. పంచదశి పాఠం చదువుతారా లేకపోతే శ్రవణం చేస్తారా? శ్రవణం చేయాలి. పాఠం చదివితే దానివల్ల తెలిసేదేదో కొద్దిగా తెలుస్తుంది, అంతకంటే ఎక్కువ తెలియదు. ఇప్పుడు దేవుడు ఉన్నాడు మీకంటే భిన్నంగా ఉన్నాడు, మీరు దేవుడి నుంచి మీరు అభయమును కోరుతారు, అభయం దేహి అని కోరుతూ ఉంటారు, పాహిమాం నన్ను రక్షించు, త్రాహి త్రాహి, ఇవన్నీ కూడా భయపడుతున్న భక్తుడు దేవుణ్ణి కోరేటువంటి వ్యవస్థ పదజాలం. నాకు ఇది ఓ అది ఓ అంటే కోరిక గల భక్తుడు కోరికలను కోరుతున్నాడు, నన్ను రక్షించు రక్షించు అంటే వీడు భయపడుతున్నాడు అని అర్థం, త్రాహి త్రాహి అని అన్నాడంటే అర్థమేంటి, భయపడుతున్నాడు కదా, పాహిమాం పాహిమాం అంటే భయపడుతున్నాడు కదా, పా అంటే రక్షించడమే కదా. సో పానే వేరు, పా రక్షణే వేరు, పాహిమాం పాహిమాం. పానేకి లోటులో పిబా అవుతుంది, పిబానాలి పాహినకూడదు. సో త్రాగలనే అర్థంలో పిబా, రక్షించు అనే అర్థంలో పాహి, కాబట్టి పాహిమాం పాహిమాం అంటాడు. త్రాయస్వ త్రాయస్వ అంటాడు, నేను నీ రక్షణ లేకపోతే నాకు ఇంకేమీ లేదు, నువ్వు నన్ను రక్షించు అంటాడు. అంటే అర్థం ఏంటి, మీరు భగవంతుని నుండి రక్షణను కోరుతున్నారు కదా. మరి భగవంతుడు ఎక్కడ మీ ముందు ఎక్కడ నిలబడ్డాడు, లేడుగా. భగవంతుడిని మీ ముందుకి తీసుకొచ్చే పని ఎవడు చేస్తాడు, గురువు చేస్తాడు.
కాబట్టి గురువు నుండి రక్షణ కోరుతున్నారు. అర్థమైందండి? ఈశ్వరుని నుండి, గురువు నుండి. గురువు మీకేం చేస్తాడు? ఏదో మంత్రమో తాంత్రమో ఏదో పారాయణమో లేకపోతే ఏదో ఈ సర్గదులుపమో ఏదో చెప్తాడు గురువు. ఆ పుస్తకం లేకపోతే ఒక మంత్రము, శబ్ద సముదాయం, దాని నుండి రక్షణను కోరుతున్నారు కదా. కాబట్టి ఈశ్వరుని నుండి రక్షణ కోరుతున్నానుతో మొదలుపెట్టి ఈశ్వరుడు అయ్యాడు, గురువు అయ్యాడు, మంత్రం అయింది, తాంత్రం, మంత్రంతో పాటు తాంత్రం ఉంటుంది, దాని నుండి రక్షణ కోరుతున్నాడు, తాంత్రంతో పాటు యంత్రం ఉంటుంది, ఆ యంత్రం సాయి పూజా సామగ్రి కోర్సులో దొరుకుతుంది. మీరు పేరు చెప్తే వాళ్ళు ఇస్తారు. వాళ్ళ దగ్గర ఒక 2-3 డజన్ యంత్రాలు ఉంటాయి. లక్ష్మీ యంత్రం ఉంటుంది, కుబేర యంత్రం ఉంటుంది, కాలభైరవ యంత్రం ఉంటుంది, రాహు యంత్రం ఉంటుంది, కేతు యంత్రం ఉంటుంది, కాలసర్పదోష యంత్రం ఉంటుంది. ఇలాంటివేవో పాపులర్ ప్రధానమైన యంత్రాలు ఏవో ఉంటాయి వాళ్ళ దగ్గర. డాకిని యంత్రము, షాకిని యంత్రము కూడా ఉంటే ఉండవచ్చు. ఇలాంటివేవో ఉంటాయి, 2 డజన్ యంత్రాలు ఉంటాయి, వెరైటీ యంత్రాలు. ఓ యంత్రాన్ని కూడా మీరు తీసుకొచ్చి దానికి పూజ చేయాల్సి ఉంటుంది. కాబట్టి యంత్రము నుండి ఎందుకు పూజ చేయటం, ఎందుకు యంత్రాన్ని అంటే యంత్రము నుండి రక్షణ కోరుతున్నారు. ఓ సాలగ్రామ శిల తెచ్చుకుని దానికి అభిషేకము పూజ చేస్తారు, ఎందుకని దాని నుండి రక్షణను కోరుతున్నారు. మీకు రహస్యం చెప్పమంటారా? ఇంతవరకు విన్నారు కదా, మీరు ఇతరము నుండి రక్షణను కోరుతున్నంత వరకు మీరు అరక్షితులుగానే మిగిలిపోతారు. ఇది ఏమైనా అర్థమైందా? ఇదంతా ఏదో గోళకంగా ఉన్నట్టుందా? మీకు నేను ఫిలాసఫీ చెప్తున్నా. మరి రక్షణ కావాలి, ఇతరము నుండి కోరకూడదు, అప్పుడు రక్షణ ఎలా లభిస్తుంది? మరి గమనించదగ్గ విషయమే. నువ్వు మంచి ఇతరము నుండి రక్షణను కోరడం మాని, నువ్వు ఇతరము నుండి రక్షణ కోరుతున్నావు కదా, జన్మంతా కూడా పుట్టిన దాది ఇతరము నుండి రక్షణను కోరుతూ వచ్చావు. నీకు రక్షణ లభించలేదు కదా, ఇంకా అభద్రతతోటే భయంతో మిగిలిపోయాడు కదా. కాబట్టి ఫర్ ఎ చేంజ్ యు ట్రై. దీంట్లో నువ్వు పోగొట్టుకునేదేముంది? ఇతరము నుండి రక్షణను కోరుట మానిగేస్తు. అంటే ఇతరము నుండి రక్షణ అంటే ఏమిటి? ఇతరము నుండి రక్షణను కోరుతున్నంత వరకు రక్షణను కోరే ఇతరుడు కూడా నిలిచి ఉంటాడు. మీరు అది మరచిపోకూడదు. దట్ ఈస్ ది సీక్రెట్ ఇన్ దట్. ఆ సీక్రెట్ ఏమిటంటే ఇతరం కదా, ఇతరము నుండి రక్షణను కోరుతున్నంత వరకు ఇతరము నుండి రక్షణ కోరేవాడు ఉంటాడు. ఇతరము నుండి రక్షణను కోరేవాడు లేకుండా ఇతరము నుండి రక్షణ కోరుట సంభవము కాదు. కాబట్టి ఇతరము నుండి రక్షణను కోరుతున్నంత వరకు ఇతరము నుండి రక్షణను కోరేవాడు అలాగే ఉంటాడు. అంటే అర్థం ఏంటండి, వీడి బతుకంతా కూడా రక్షణను కోరుకోవడమే ఉంటుంది, ఇంకా రక్షణ ఉండదు. అది ఒక ఫుల్ఫిల్ కాదు, అది ఆ మీ అలాగే ఉండిపోతుంది. సపోజ్ మీరు ఇతరము నుండి రక్షణను కోరుట మానివేయండి, స్టాప్ ఇట్ ఫర్ ఎ చేంజ్. ఫర్ ఎ చేంజ్ యూ స్టాప్ ఇట్. దేవుడు రక్షించాలి. ఎందుకు రక్షించడు? ఆయన ఆత్మస్వరూపుడు, నా స్వరూపమే ఆయన, నా స్వరూపం కంటే భిన్నంగా లేనేలేడు. ఇప్పుడు దేవతలు విఘ్నం కలిగిస్తారని చాందోగ్యం బృహదారణికంలో ప్రసంగం ఉన్నది. దేవతలు విఘ్నం కలిగిస్తారు అంటే ఓ మహాత్ముడు అన్నాడు, నాకు కలిగిందను అన్నాడు. ఎందుకు నీకు కలిగిందరు? ఆయన నా ఆత్మస్వరూపుడు. ఎవడికి విఘ్నం కలిగించాలో వాడు ఆత్మస్వరూపుడే ఉన్నాడు. ఇప్పుడు ఇంద్రుడు నాకు విఘ్నం కలిగించాలి అక్కడ బృహదారణికంలో ప్రసంగం. ఇప్పుడు ఇంద్రుడే కదండి విఘ్నాలన్నీ పెట్టేవాడు, ఇంద్రుడేగా. ఇంద్రుడు నాకు విఘ్నం కలిగించాలి. ఇంద్రుడి యొక్క ఆత్మస్వరూపము నేనే. తనకి తాను విఘ్నం ఎందుకు కలిగించుకుంటాడు? రాహువు నాకు కష్టం కలిగించాలి, కలిగించడు. ఎందుకని? రాహువు యొక్క ఆత్మస్వరూపము నేనే, శని యొక్క ఆత్మస్వరూపము నేనే. తనకి తాను విఘ్నం ఎందుకు కలిగించుకుంటాడు? ఆత్మావై దేవాహ సహ ఆత్మావై దేవానాం. వాడు ఆ దేవతలందరికీ కూడా ఆత్మయే కూర్చున్నాడు, కాబట్టి వాడు ఏం విఘ్నం కలిగించరు. కాబట్టి ఇప్పుడు పని కట్టుకుని నువ్వు విఘ్నం కలిగించకు అని ఇంద్రుడిని ప్రార్థించవలసిన పని లేదు.
కాబట్టి ఇతర ఇతరం అనే ఎప్పుడైతే మీరు రక్షణను కోరడం అనే రక్షణను కోరకండి, రక్షణను కోరకండి. రక్షణను కోరడం మానేస్తే ఏమవుతుందో తెలిసినా, రక్షణను కోరేవాడు ఉండడు, ఇతరుడు ఇతర ఇతరం అనే స్థితి పోతుంది. అప్పుడు మీ స్వరూపంలో మీరు ఉంటారు. ఎందుకంటే ఇతరము నుండి రక్షణను కోరుతున్నంత వరకు ద్వైతమే ఉంటుందండి. అప్పుడు మీ స్వరూపంలో మీరు ఉంటారు. మీ స్వరూపంలో మీరు ఉంటే మీకు రక్షణ అవసరమే లేదు. ఇప్పుడు వర్షంలో నిలబడి ఉన్నాను నేను, అరే ఎవడైనా గొడుగు పట్టుకున్నట్టుగా తడిసిపోతున్నాను నేను, గొడుగు పట్టుకున్నట్టు ఎవడో పట్టుకురాలేదు, తడిసిపోయాను. ఎవడో ఈ లోపల గొడుగు కూడా అక్కర్లేదు, నీ గొడుగు నువ్వు ఎందుకు నీ ఇంట్లో పెట్టుకోవాలి, అక్కర్లేదు, ఇంకా గొడుగు ఎందుకు? ఏదో దృష్టాంతం మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు. కాబట్టి మీరు రక్షణను కోరడం మానేస్తే రక్షణను కోరేవాడు ఉండడు. రక్షణను కోరేవాడు ఉండడు అంటే అర్థమంట చూసినండి, రక్షణ అవసరమైన ఎంటిటీ లేకుండా పోతుంది. అంటే ఈగో పోతుంది, ఈగోకే కావాలి రక్షణ. ఆ ఈగోనే తొలగిపోయినప్పుడు ఇంకా రక్షణ ఆవశ్యకత ఉండదు. రక్షణ ఆవశ్యకత లేదంటే అర్థమంట చూసినండి, అద్వైతమే, ద్వైతం లేదండి. అంచేతన మీరు మతం పేరుతో దేవుని నుండి, గురువు నుండి, శబ్దము నుండి, శబ్దము అంటే మంత్రాలు, మంత్రము నుండి, తంత్రము నుండి, యంత్రము నుండి రక్షణను కోరుతున్నంత వరకు మీరు అరక్షితులుగానే ఉండిపోతారు, అభద్రతలోనే ఉండిపోతారు. మీ స్వరూపంలో మీరు ఉన్నప్పుడు అంటే రక్షణను కోరడం మానేసి, అనగా రక్షణను కోరే ఈగో డిజాల్వ్ అయిపోయినప్పుడు, మీ శుద్ధ చేతన స్వరూపంగా మీరు నిలిచి ఉన్నప్పుడు మీరు అభయస్థానంలో ఉండిపోతారు. కాబట్టి మీకు ఆనందం కావాలన్నా అభయం కావాలన్నా అద్వైతమే శరణము. ద్వైతంలో ఆనందము లేదు, అభయము లేదు. ఎవరికి చెప్తారు మీకు ఈ మాట? ఎవరికి పుట్టేటి రావీడు, వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు అనేదో సామెతుంది, ఏమిటా సామెత? ఎవరికి పుట్టిన బిడ్డగా వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు అనో ఏదో సామెతుంది. ఆ రకంగా ఎవరికి చెప్తారు మీరు ఈ కండిషన్డ్ ఫెలోస్కి? మీరు ఏం చెప్తారు? చెవిటి వాడు ముందు శంఖం ఊదితే అది కొరికేది కాదు, అది కొరకబడదు అని చెప్పారు. ఇప్పుడు ఇదంతా కథ నేను చెప్పాను, ఇదిలో కాలక్షేపం కోసం చెప్పాను అనుకుంటున్నారు. ఆ శ్లోకంలో చెప్పింది అదే పదచ్ఛేదం, అద్వితీయ బ్రహ్మతత్వం నా జానంతి జరా కాంతాః ఏవ అఖిలాః తేషాం క్వ ముక్తిః క్వ ఇహ వా సుఖం. యదా ఎప్పుడైతే అద్వితీయ బ్రహ్మతత్వం రెండవది లేని దేశకాల పరిచ్ఛేదములకు అతీతమైన ఆత్మస్వరూపమును, నేను పదానికి 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 చెప్పాను, రెండవది లేని దేశకాల పరిచ్ఛేదములు లేని ఆత్మస్వరూపమును అద్వితీయ బ్రహ్మతత్వం. జానంతి తెలియకుండెదరో కదా, అప్పుడు అఖిలాహ అందరూ భ్రాంతాహ ఏవా భ్రాంతి పడిన వారే. దీన్ని ఏమో సామెత ఉంది, నూటిలో నల్లమందు కలిపారు అంటే ఆ గ్రామానికంతకి నీటిని సరఫరా చేసే నుయ్యి ఒక్కటే, ఒక్కటే నుయ్యి. ఆ నూటి నుండే గ్రామానికంతకి నీరు సరఫరా అవుతుంది. నేను ఎరుగుతున్నాను మా ఊళ్ళో ఒక్కటే నుయ్యి, ఆ నూతి నుండే గ్రామానికి నీరు సరఫరా అవుతుంది. మొత్తం గ్రామంలో ఉన్న వాళ్ళందరూ ఆ నూతి దగ్గరికి వెళ్ళి నీళ్లు తెచ్చుకుంటారు. తాగి నీళ్ళు అదే, మిగతావన్నీ ఉప్పు నీళ్ళే. ఆ నూతి పక్కనే ఓ మేస్టారు ఉండేవారు, ఆయనకి నూతిలో మేస్టారు అని నుయ్యి అంటే అదే, నుయ్యి అంటే అదే. మేము అక్కడికే పోయి నీళ్లు తెచ్చుకునేవాళ్ళం.
నేను అక్కడికి పోయి నీళ్లు తెచ్చి ఇస్తూ ఉండేవాడిని ఇంట్లో మా అమ్మగారికి వాళ్ళకి నీళ్ళు ఇస్తూ ఉండేవాడు. వాళ్ళకి మడిగా కావాలంటే నేను నెత్తిమీద నీళ్లు పోసుకుని స్నానం చేసుకుని ఆ తడిపట్టలతో నీళ్లు తీసుకొచ్చి ఇచ్చేవాడు. అది నుయ్యి. ఆ నూతి నీళ్ళలో ఎవడో నల్ల మందు కలిపాడు, మత్తు మందు కలిపాడు. కలిపితే ఇప్పుడు ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ మత్తులో ఉంటారు, అంతే కదా? అందరూ మొత్తం గ్రామం అంతా మత్తే. ఎవడి మత్తు వాడు తీసుకుంటే కొంతమంది మత్తు కొంతమంది తెలివి, మొత్తం నూతిలో నీళ్ళలో కలిపేస్తే ఇంకేముంది? అలా అయిపోయింది ప్రపంచం. ఇది ఒక సామెత. కుయమే కుయమే భాంగుపడాహే, అంటే నీరు త్రాగి నీటి సరఫరా చేసే నూతి లోపల భాంగు పడేశాడు. ఆ నీళ్లు తాగేసి అందరూ కూడా మత్తులో పడున్నారు. ఆ గ్రామంలోకి ఎవడో కొత్తవాడు వచ్చాడు, అందరూ మత్తే, అందరూ నల్లబొంగ మత్తులో ఉన్నారు. ఈ సంసారం అలా ఉంటుంది. మహాత్ములకి వీళ్ళందరూ భ్రాంతులే, అందరూ. వీళ్ళలో తెలివైన వాడు ఒక్కడు కూడా లేడు. దీంట్లో మళ్ళీ ఒకడు గురువు ఇంకొకడు శిష్యుడు. అంధే నైవ నీయమాన యథాంత. ఆ వాక్యాలు ఏమిటనుకుంటున్నారు? అది నేను నా అనుభవం మీకు చెప్తా. అనుభవం అంటే నా భావన. అంధే నైవ నీయమాన యథాంధ అనే మాట కఠోపనిషత్తులో వచనం. దానిని యాడిక్వేట్గా ఎవళ్ళు సరిగ్గా అర్థం చేసుకోలేదు అని నా అభిప్రాయం. ఏదో మాట వరుసగా అంధుడు అంధుడిని నడిపిస్తున్నాడని అనుకోవడమే తప్ప, మొత్తం సమాజం అంతా కూడా ఆ వాక్యం యొక్క పరిధిలోకి వచ్చేస్తుంది. దాంట్లో మీకు ఈ సెక్స్, రిలీజియస్ గ్రూప్స్, ట్రెడిషన్స్, సెక్స్, కల్ట్స్ ఇవన్నీ కూడా ఆ వాక్యం యొక్క పరిధిలోకి వచ్చేస్తాయి. ఏది దానికి బయట ఉండేది, అన్నింటినీ కవర్ చేసి వారేస్తుంది ఆ సెంటెన్స్ అలాంటి. దాన్ని నేను పాఠం చెప్పాను. చెప్పినప్పుడు నేను దీన్ని సాటిస్ఫాక్టరీగా దీన్ని నేను వ్యాఖ్యానం చేశానని నాకు ఎప్పుడూ అనిపించలేదు. ఎంత వ్యాఖ్యానం చేసినా ఇంకా అది సాటిస్ఫాక్టరీగా లేదనే అనిపించింది. అంతటి విస్తృతమైన పరిధి కలిగిన వాక్యం, అంటే ఇట్ ఈజ్ ది యూనివర్సల్ లా అది. కాబట్టి భ్రాంతాహ ఏవ అఖిలా, వీళ్ళందరూ కూడా భ్రాంతులే. తదుపతి కబుర్లు చెప్తారు. మళ్ళా పురాణాలు అంటారు, వేదాలు అంటారు, ధర్మాలు అంటారు, ధర్మశాస్త్రాలు అంటారు, ఆగమశాస్త్రం అంటాడు. ఎక్కడికి పట్టుకు తీవ్రా ఏదో పిచ్చి మాట ఏదో చెప్తాడు. ఎక్కడికి పట్టుకు తీవ్రంటే ఆగమశాస్త్రం అంటాడు. ఏం ఆగమశాస్త్రం ఏదో చూపించినాకంటే అది మళ్ళీ వాడికి తెలీదు. వాడు ఎవడైనా ఆగమశాస్త్రం అన్నాడంటే వాడు ఎస్కేప్ రూట్ పట్టాడని అర్థం. ఆగమశాస్త్రంలో ఉందంటాడు. ఇప్పుడు రూల్ చెప్పాడు అనుకోండి, ఆ రూల్ ఏమిటో చూపించమంటే వాడు చూపించడు, ఎందుకని వాడికే తెలియదు. యాగమ శాస్త్రాలు అలాంటివి. ఇప్పుడు పాలరాతి బొమ్మ పూజకు పనికిరాదు, నల్లరాతి బొమ్మ పూజకు పనికి వస్తుంది. ఎందుకని? నిజానికి పాలరాతి బొమ్మ అందంగా ఉంటుంది నల్లరాతి బొమ్మ కంటే. తర్వాత సౌత్ ఇండియాలో నల్లరాళ్ళు దొరుకుతాయి. నార్త్ వెళ్తే, రాజస్థాన్ వెళ్తే పాలరాయి తప్ప మీకు నల్లరాళ్ళు దొరకవు. జైన్ టెంపుల్స్ అన్నీ పాలరాతి టెంపుల్సే. తాజ్మహల్ పాలరాతితో కట్టారు. అది ఆ ప్రాంతాన్ని బట్టి ఉంటుంది. పిరమిడ్స్ కట్టిన రాళ్ళు అక్కడ నైల్ నదికి కొంత డౌన్ స్ట్రీమ్లో కొండలు ఉన్నాయి. ఆ కొండల నుంచి అక్కడ కట్ చేసుకుని ఒక పంట మీద వేసి ఆ నైల్ నదిలో తోసుకుని వచ్చేవారు. అప్స్ట్రీమ్లో ఉన్నాయి కొండలు, అప్స్ట్రీమ్ నుంచి పట్టుకొచ్చేవారు. వెళ్ళేప్పుడు ఖాళీ పంట ఎదురు ఈతకి వెళ్ళేది, ఎదురు వెళ్ళేది, వచ్చేప్పుడు ఆ కొండ రాళ్ళు ఎక్కించిన పంట వచ్చేది. ఆ రాయి ఒక్కొక్క రాయి అలాగ కట్ చేసి అలాంటి వందల వందలు ఒక్కొక్క పంట మీద రెండు మూడు రాళ్ళు చొప్పున హండ్రెడ్స్ ఆఫ్ ట్రిప్స్ వేసి ఆ రాళ్ళు తీసుకొచ్చారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ రాళ్ళు పనికి రావంటే వాడికి ఉన్న రాళ్ళేవి. సౌత్ ఇండియాలో నల్ల రాళ్ళు ఉన్నాయి, నార్త్ ఇండియాలో తెల్ల రాళ్ళు ఉన్నాయి. కాబట్టి రాతితో దేవుడు బొమ్మ చేసేప్పుడు ఈ రాయి పనికిరాదంటే ఎక్కడి నుంచి వచ్చింది మీకు? పాలరాయి ఎందుకు పనికిరాదు అంటే ఆగమశాస్త్రం ఇప్పుడు ఎక్కడి నుంచి కొట్టు వచ్చేది ఆగమశాస్త్రం? ఇది చూపించి ఒకసారి చూస్తాను. ఐదు అంగుళములు దాటితే విగ్రహము పూజకు పనికిరాదు, ఎందుకని? ఎందుకు అది ఏదో చెప్పు నాకు. వై వై నాట్?
సపోజ్ ఆ రంగులా ఉందనుకోండి, ఏం పూజ పలికినదా? ఏదో చెప్తాడు. దానికి ఒక ప్రశ్న అడగకూడదు. ఆగమశాస్త్రం అంటాడు. ఏం ఆగమశాస్త్రం? భ్రాంత ఏవాఖిల, ఒక్క మాటలో చెప్పచ్చు. వీళ్ళందరూ భ్రాంతులండి, తెలుసున్నవాళ్ళు కాదు, తెలుసున్నవాళ్ళు కాదు, వీళ్ళందరూ భ్రాంతులు. తేషాం వారికి ముక్తి మోక్షము వా ఎక్కడిది అంటే లేదు అని అర్థం. వా లేదా ఇహా ఈ లోకమునందు సుఖము, సుఖము వా ఎక్కడిది? సుఖమంటే ఆనందము. కాబట్టి నువ్వు ద్వైతమే పట్టుకుని తా పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అన్నట్టుగా ద్వైతాన్ని గట్టిగా పట్టుకుని దాంట్లోనే నాకు రక్షణ లభిస్తుంది అన్నంత వరకు వాడికి రక్షణ లేదు, దాంట్లోనే నాకు ఆనందము అన్నంత వరకు ఆనందము లేదు, ఫ్రీడమ్ లేనే లేదు. ఎందుకంటే నువ్వు ద్వైతాన్ని పట్టుకుంటే ఇంక ఫ్రీడమ్ ఏమి ఉన్నది? వీడు పరాధీనుడుగానే ఉండిపోతాడు. అది శ్లోకం సరిపడిందా? అద్వితీయ బ్రహ్మతత్వం జానంతి యదా తదా భ్రాంత ఏవాఖిలాస్తేషాం వముక్తిహ వా సుఖం. మీరందరూ కూడా సుందరకాండ పుస్తకాలు కొన్నాను. నిన్న ఆ సుందరకాండ నాకు మహా నచ్చేసింది. మిగతా వాళ్ళకి ఏం నచ్చినా ఏం నచ్చలేదు నేను జరగను. అయితే మరి సుందరకాండ పుస్తకాలు కొనండి. ఎప్పుడో పెట్టేసుకుందాం. శుక్రవారం నాడు అయితే ఒక క్లాసు సుందరకాండ ఉండి తీరుతుంది. ఏదో శుక్రవారం పవిత్రమైన దినము అంటే వేదాంతానికి కూడా పవిత్రమే. ఏదో మాట శుక్ర అంటే పొగలు అని అర్థం. శుక్ర అంటే పొగలు అంటే జ్ఞానము. కావ్య లక్షణాన్ని పరిశీలించవచ్చు. కావ్యాలు అంటే ఎలా ఉంటాయి? పైగా మీరందరూ కొంత గొప్ప సంస్కృతం వింటూనైనా ఇప్పుడు క్వా ఇహ వా సుఖం ఏదో కొంత పదచ్ఛేదము పదాలు కలయిక తెలుస్తోంది కనుక రామాయణంలో సుందరకాండని మీరు అవలోకంగా తెలుసుకోగలుగుతారు. ఎక్కడైనా క్లేశం ఉన్నట్లయితే నేను ఉన్నాను కదా, అన్ని శ్లోకాలు అన్వయించం. అక్కడక్కడ అక్కడక్కడ గట్టుబడిపోతుంది. సడన్గా ముఖం మీదకి వచ్చినట్టుగా ఓ శ్లోకం వస్తుంది, అది ఏమిటో అర్థం కాదు. అటువంటిప్పుడు పక్కనే అనువాదకుడు ఉంటాడు. గీతా పురుషులు సమర్థులైన పండితుల చేత చేయిస్తారు, తప్పులు లేకుండా వేస్తారు. అంటే వాళ్ళ లక్షణం అది. ఆ చేయించిన ఆయన నేను ఎరుగును. ఇక్కడ కూర్చుని హైదరాబాద్లో కూర్చుని ఖేమకాను ఏదో ఉంది ఆయన పేరు. ఆయన పండితుల చేత చేయించి నన్ను అప్పుడప్పుడు కన్సల్ట్ కూడా చేసేవాళ్ళు. ఏమండి దీన్ని ఇలా చేసేది పండితులు మీ అభిప్రాయం ఏమిటి, కరెక్ట్గా ఉంది బాగుంది, మీరు రాసిన పుస్తకంలో ఇంకో పుస్తకంలో మీరు రాసిన పుస్తకంలో మీరు ఎలా చేశారు, నేను ఇలా చేశాను, సరిపడింది అని ఆయన అలా చూసుకునేవాడు. అనువాదం చేసిన దాన్ని ఆయన పరిశీలించేవాడు. ఆయనకి తెలుగు వచ్చి రాని తెలుగు, సంస్కృత మహిళ మహావిద్వాంసుడు. అంచేతను ఇతర పండితులు సహాయం చేసుకుని ఒక పండితుడు చేసిన రచనని అనువాదము ఇంకొక పండితులతో సరితో పోల్చుకుని మాట వాళ్ళతో చెప్పి మేము ఇలా సరిపోల్చుకుంటాము, దీంట్లో దాపరికం ఏం లేదు, మళ్ళీ ఆయన మనస్సు కష్టపెట్టి కూడా అలా ఏమి ఉండవు, అంతా ఓపెన్గా ఉంటుంది. ఆ విధంగా చేశాను వాళ్ళు. నేను ఆ ప్రాసెస్ అంతా నేను గమనించాను, మంచిగా చేశాను. హిందీ అయితే ఇంకా అసలు మీరు ఆలోచించక్కర్లేదు, చాలా మధురంగా అనువాదము కలదు. ఇంగ్లీష్ కూడా బాగానే ఉంటుంది, కొంచెం జటిలంగా ఉంటుంది. ఇంగ్లీష్ ఆ భాష సంస్కృత భాషలో శ్లోకాన్ని ఇంగ్లీష్లోకి అనువాదం చేయడానికి మామూలు టెర్మినాలజీ అది మామూలు వొకాబులరీ సరిపడదు, కొంచెం ఎక్కువ వొకాబులరీ కావాలి. కాబట్టి దానికి తగ్గట్టుగా ఇంగ్లీష్లో గట్టి పాండిత్యం ఉంటే కానీ అది కురుకుడు పడదు, అందుకంటే సంస్కృత శ్లోకమే తేలిక అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి తెలుగు సంస్కృతం తెలుగు హిందీ ఈ పుస్తకాల్లో ఏదో ఒక పుస్తకం కొని పెట్టుకోండి. సుందరకాండ మొదలు పెడదాం, మొదలు పెడితే అయిపోతుంది. ప్రతి శ్లోకము నేను చెప్పను, మధ్య మంచి శ్లోకాలు చెప్తాను. నేను వదిలిపెట్టిన శ్లోకాలు హోంవర్క్, అవి మీరు ఇంటి దగ్గర చూసుకోవచ్చు. దాంట్లో కొన్ని రిపిటేషన్స్ అవి ఉంటాయి, చెప్పిన విషయాన్నే మరో పద్ధతిలో చెప్పి ఒక పద్ధతిగా ఉంటుంది, అది ఇంకా నేను చెప్పను, అది మీరు చూసుకోవచ్చు. అలా చేద్దాం.
తతో రావణ నీతాయా అనే శ్లోకం దగ్గర మొదలుపెట్టి చేద్దాం. మనకి అద్వితీయ బ్రహ్మతత్వాన్ని బాగా చదివాం కనుక అది కూడా గొప్ప పద్ధతి, చాలా మధురంగా ఉంటుంది. అద్వైత వేదాంతానికి తక్కువేమీ కాదు. ఉత్తమాధమ భావాశ్చేత్ తేషాం స్యాదస్తుతేన కిం స్వప్నస్థ రాజ్య భిక్షాభ్యాం బుద్ధస్పృశ్యతే ఖలు. అంటే పైన చెప్పిన దానికి చిన్న పూర్వపక్షం ఏమన్నా, అందరూ భ్రాంతులేనా? అవును. ద్వైతులు అందరూ భ్రాంతులే, అవును. అటగొట్టువాళ్ళు భ్రాంతులే, నిలువు కొట్టువాళ్ళు భ్రాంతులే, అవును. బొట్టు లేని వాళ్ళు కూడా భ్రాంతులే. మరి అందరూ భ్రాంతులే అయితే వాళ్ళలో కొందరు సుఖాన్ని ఎక్కువ పొందుతున్నట్టు, కొందరు ఎక్కువ దుఃఖాన్ని పొందుతున్నట్టు తేడాలు ఎందుకు కనపడుతున్నాయి? భ్రాంతులు అందరూ ఒక్కలాగా ఉండాలి కదా, అందరూ సమానంగా సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ పొందాలి కదా. కానీ వాళ్ళలో కొంతమంది పండితులుగా చలామణి అవుతున్నారు, కొంతమంది నిరక్షర కుక్షులని అనిపించుకుంటున్నారు, కొంతమంది ధనవంతులు, కొంతమంది నిర్ధనులు, కొంతమంది భోగభాగ్యాలతో తొలగుతున్నారు, మరికొంతమంది అలుపు తింటున్నారు. మీరేమో అందరినీ పట్టుకుని ఒకే కట్టకట్టి అందరినీ భ్రాంతులని తిట్టి పారేశారు. ఇంకెవరిని మిగల్చలేదు, అందరూ భ్రాంతులే. మీ మాట అనుకూలం కాలేదు. అందరూ భ్రాంతులైతే అందరూ ఒకేలా ఉండద్దా? అందరూ ఒకే రకంగా దుఃఖాన్ని భయాన్ని అనుభవించాలి కదా, వాళ్ళు అలా లేదే అని పూర్వపక్షం. దాని మీద సిద్ధాంతం ఏంటంటే, ఇప్పుడు అంటే మీకు సామెత ఒక మోట సామెత ఒకటి ఉన్నది, మీరే మరోలా అనుకోకండి. ఇప్పుడు మురికిలో పురుగులు, పైన ఉన్న పురుగులు అయితేనేమిటి, కింద ఉన్న పురుగులు అయితేనేమిటి అన్నీ ఒకటే. మట్టిలో పురుగులు, పైన ఉన్న పురుగులు గొప్పవి, కింద పురుగులు తక్కువైనా అలా ఉంటుందా? గడ్డి పురుగులు పైన, గడ్డికి పైన భాగంలో ఉన్నవి మంచివి, గడ్డికి అడుగు భాగంలో ఉన్నవి గొప్పవి అలా ఉంటుందా? తర్వాత నువ్వు చెప్తున్న ఈ భేదములు దేంట్లో ఉన్నాయి? సంసారంలో ఉన్నాయి. ఆ సంసారం సత్యమని నీకు ఎవరు చెప్పాడు? సంసారం సత్యము కాదు, కేవలము శుద్ధ స్వరూపం ఏదైతే కలదో, అంటే ఏ స్వరూపం అది? ఈ జగత్తు కల్పితము అని తనలో విలీనం చేసుకున్న స్వరూపం. ఈ దేవుడు నాకంటే భిన్నంగా లేడు అని తనలో విలీనం చేసుకున్న స్వరూపం. ఆ స్వరూపం అది ఎలాంటి స్వరూపం అంటే, మొత్తం జగత్తునంతనే మింగి కూర్చున్న స్వరూపం. దేవుడు కూడా మింగి కూర్చుంది, గుడిని, గుడిలో లింగాన్ని మింగినట్టుగా జగత్తుని, దేవుడిని కూడా తనలో కలిపేసుకున్న స్వరూపం అది. ఆ స్వరూపంలో నిలిచి ఉన్నవాడికి జగత్తు సత్యం ఎందుకు అవుతుంది? అవనే అవదు. సత్యం కాని జగత్తులో వీడు సుఖంగా ఉన్నాడు, వాడు దుఃఖపడుతున్నాడు, రెండు కూడా కుళక్కియే, తేడా ఏమీ ఉండదు. ఇప్పుడు సినిమాకి వెళ్ళారండి, సినిమాలో ఒకడు సుఖపడతాడు, ఇంకొకడు దుఃఖపడతాడు. సినిమా లక్షణం ఏంటంటే, ఇంటర్వెల్ దాకా హీరో సుఖపడతాడు, కాదు ఇంటర్వెల్ దాకా హీరో దుఃఖపడతాడు, విలన్ సుఖపడతాడు. ఇంటర్వెల్ నుంచి సినిమా అయిపోయి శుభం వచ్చేదాకా హీరో సుఖపడతాడు, విలన్ దుఃఖపడతాడు. హీరోయిన్ కూడా ఇంటర్వెల్ దాకా దుఃఖపడుతుంది, శుభం అయ్యే టైంకు సుఖపడుతుంది. ఇది ఇది సినిమా. దీంట్లో ఇప్పుడు ఇంటర్వెల్ దాకా ఉన్నది మంచి అంటారా, లేకపోతే ఇంటర్వెల్ తర్వాత ఉన్నది మంచి అంటారా? ఏం చెప్తుంది? కాబట్టి ఈ కాల్పనికమైన జగత్తులో వీడు సుఖపడ్డాడు, వాడు సుఖపడ్డాడు అని అలా అనుకోకూడదు. అసూయ ఉండకూడదు. ఎవరైనా సుఖంగా ఉంటే మనం సంతోషించాలి, కానీ వాడు సుఖపడిపోతున్నారే అని అసూయ ఉండకూడదు. ఓ మహాత్ముడు ఎవరన్నాడో తెలిసిన, సపోజ్ మీరు ఒక ధనవంతుణ్ణి చూసో, లేకపోతే భోగభాగ్యాలతో తొలతొక్కుతున్న వాడిని చూసో మీరు అసూయ పడుతున్నారనుకోండి, మీరు అసూయ ఎలా పడుతూనే ఉంటారు. వాడు ఎవరినో మహాత్ముడిని కలిశాడు, వాడికి ఎవడో మహాత్ముడు ఎవడో కలిశాడు, ఆ మహాత్ముడి పాదాలకు అభివందనం చేశాడు. అయ్యా నాకు మీరు మోక్ష మార్గాన్ని ఉపదేశించాలి అని కోరాడు. రాబోయే నీకు తప్పకుండా ఉపదేశిస్తాను, భగవద్గీత చదువుకో అని భగవద్గీత చదువుకుంటున్నాడు. ఇప్పుడు మీరు అసూయ పడుతున్న మనిషి మోక్ష మార్గంలో ఉన్నాడు, మీరెక్కడ ఉన్నారు? వాడు వాడిని చూసి అసూయ పడుతూ కూర్చున్నారు. ఇప్పుడు దీంట్లో నష్టపోయేది ఎవరు? మీరే. కాబట్టి అసూయ పడకూడదు.
వాళ్ళని చూసి మనం సంతోషించాలి. అందరూ ఆత్మస్వరూపులే. దీంట్లో ఈ హెచ్చు తగ్గులన్నీ కల్పితములేవు, దాంట్లో వాస్తవికత లేనే లేదు అని ఆ విధంగా ఆ పూర్వపక్షాన్ని ఈ శ్లోకము తీసి పక్కన పెడుతూ ఉన్నది. పెద్ద విషయం ఏం కాదు, సింపులే. ఉత్తమాధమ భావ చేత్ తేషాం స్యాత్ అస్తు తేన కిం స్వప్నస్థ రాజ్యభిక్షాభ్యాం నా బుద్ధః స్పృశ్యతే ఖలు. తేషాం వారికి, అనగా ఆ భ్రాంతి పడిన వారికందరికీ, ఉత్తమాధమ భావ, గొప్పవారు తక్కువ వారు అనే భావము అనే స్థితి, స్యాత్ చేత్ ఉన్నట్లయితే, అస్తు ఉండనిమ్ము. మీరు అందరినీ పట్టుకునే బ్రహ్మ నుంచి తుడుము దాకా ఒక్క దెబ్బతో కొట్టివారు. ఏదో అలా అంటారు, ఒక సామెతగా ఉంది. బ్రహ్మదేవుడి దగ్గర మొదలుపెట్టి తుడుము, తుడుము అంటే ఏదో చిన్న తోటలో ఏదో అంతవరకు ఏమిటండి ఆ సామెత. బ్రహ్మ అనే తెలుగులో సామెత ఒకటి ఉంది, అంటే వీడి తిట్టాడు. ఇది తిట్టుడు సామెత, తిట్టడానికి సంబంధించిన సామెత. ఒక ఆయన అందరినీ పట్టుకు తిట్టాడు, ఎవరిని తిట్టాడు అని అడిగారు. అడిగితే అందరినీ తిట్టాడు. అందరినీ అంటే ఎవరిని? బ్రహ్మదేవుడికి మొదలుపెట్టి తుడుగు వరకు అందరినీ తిట్టాడు. అది సామెతడికి ఎలా అర్థమైంది? అది అది సామెత ఉంది అలాగా, నేను విన్నాను ఆ సామెత. బ్రహ్మదేవుడితో మొదలుపెట్టి తుడుబట్టి ఎందుకు పలికినాను వాడు ఎవడో పడుతున్నాడు, వాడు అందరినీ పట్టుకు తిట్టాడు, ఎవరిని స్పేర్ చేయలేదు. మీరు అలా తిట్టున్నారు, అందరినీ భ్రాంతి తిట్టాడు కదా, మరి అందరినీ భ్రాంతులు అని చెప్పేసి అన్నారు కదా. మీరు అలాగా బ్రహ్మదేవుడిని తుడుము వరకు అందరినీ భ్రాంతులు అనేసారే. బ్రహ్మదేవుడు చాలా గొప్పవాడు, పోనీ తుడుమంటే అధముడు, బ్రహ్మదేవుడు చాలా గొప్పవాడు. మరి అందరూ భ్రాంతులని అలా అందరినీ ఒకే రకంగా తిట్టేస్తే ఎలాగండి అంటే, అయితే ఏమంటావు, ఈ తిట్టబడిన వాళ్ళలో, ఈ భ్రాంతులని మేము చెప్పిన వాళ్ళలో కొంతమంది ఉత్తమ స్థానాల్లోనూ మిగతా వాళ్ళు అధమ స్థానాల్లో ఉన్నారని అభిప్రాయమా? అవునండి, ఉంటే ఉండని, అది పెద్ద విషయమే కాదు. మా తిట్లు అలా ఉంటాయి, మేము ఆ తిట్లు ఇప్పుడు తిట్లా చేసుకునేది ఏమీ లేదు. రెండింటి తేనా దాని చేత, అనగా ఆ హెచ్చు తగ్గుల చేత, ఏమి ప్రయోజనము అంటే దానివల్ల ఏమీ అయ్యేది లేదు. అందరూ భ్రాంతులే, మేము తిట్టిన తిట్టు ఇట్ స్టాండ్స్, దాన్ని వెనక్కి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చూసిన స్వప్నస్థ రాజ్య భిక్షాభ్యాం, స్వప్నము నుండి ఉండే రాజ్యము భిక్షలచే బుద్ధ జ్ఞాని నస్పృశ్యతే ఖలు, స్పృశించబడుటలేదు కదా. ఇప్పుడు ఒక జ్ఞానం ఉన్నాడండి, జ్ఞానంటే వాడు ఆత్మజ్ఞానం కనుక్కర్లా, స్వప్నం నుంచి తెలివి వచ్చినవాడు. బుద్ధ అంటే మేల్కొన్నవాడు అలా చెప్పండి, బుద్ధ మేల్కొన్నవాడు అని చెప్పండి. ఓకే, అది దృష్టాంతం. ఇప్పుడు మీరు కలగన్నారండి, కలలో మీకు రాజ్యాధిపత్యము, మీరు చక్రవర్తి. శంకరులు వర్ణించారు, ఆ చక్రవర్తి తన సామ్రాజ్యాన్నంతని కూడా ఓసారి పరిశీలించి రావడం కోసమని పల్లకీలో సేనాధిపతులు మంత్రులు మొత్తం సరంజామాలంతా వేసుకుని ఆయన సామ్రాజ్యంలో తిరుగుతున్నాడు. ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకి మహారాజు తిరుగుతున్నాడు, నరేంద్ర మోడీ గారు తిరిగినట్టుగా తిరుగుతున్నాడు. ఇంతట్లోకి తెలివి వచ్చింది, బుద్ధ. ఏమైంది ఆ సామ్రాజ్యం అంతా కూడా? అది నీ తెలివి వచ్చిన వాళ్ళని ఆ మహారాజ పదవి వీడిని స్పృశిస్తుందా? అంటే వీడేమైనా మహారాజు అవుతాడా?
నెత్తిన ఏదైనా కిరీటం అవుతుందా? పోతే స్వప్నంలో పెట్టుకున్న కిరీటం ఏమైనా వస్తుందా? కదా, ఒకడికి రోజు కళలో పెద్ద పులి కనపడేది. ఆ పెద్ద పులి మీద పడి చంపేస్తుందని భయం కూడా వేసేది కళలో. అందుకోవడం వాడు ఒక గన్ను కొనుక్కున్నాడు. గన్ను కొనుక్కుని ఆ గన్ను లోడు చేసుకుని తల కింద తలగడా కింద పెట్టుకుని కొనుక్కునేవాడు. ఇప్పుడు వాడికి కళలో పెద్ద పులి బెడద తీరుతుందా లేదు చెప్పండి. ఎందుకంటే గన్ను జాగ్రత్త అవస్థలో ఉన్న గన్ను స్వప్నంలో ఉన్న పెద్ద పులి మీద అది పనికిరాదు. రివర్స్ కూడా, రివర్స్ కూడా అలాగే వాడికి తెలివి వచ్చింది. తెలివి వస్తే పెద్ద పులు లేదు, భయము లేదు. ఇంక ఇప్పుడు ఈ గన్ను ఎందుకు? కాబట్టి స్వప్నంలో ఉండే చక్రవర్తి పదవి తెలివి వచ్చిన తర్వాత వాడిని అది స్పృశించదు. స్వప్నంలో ఉండే భిక్ష, వీడు స్వప్నంలో బిచ్చం ఎత్తుకుతున్నాడు. భిక్ష ప్రకృతి, బిచ్చము వికృతి, రెండో ఒకటే. భూమి బీ చేయాలి, క్షాణిచ్చ చేస్తే అక్కడికి భిక్షము బిచ్చ 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 బిచ్చము భిక్ష బిచ్చము బిచ్చం ఎత్తుకున్నాడు స్వప్నంలో. తెలివి వచ్చింది బుద్ధుడు, తెలివితే వచ్చింది. ఇప్పుడు వాడికి నేను బిచ్చగాళ్ళు అయిపోయానని దుఃఖిస్తూ కూర్చుంటాడా? కూర్చోండి, అది స్పృశించు. దీని మీద మీరు విన్నదే, జనక మహారాజు అష్టావక్ర మహర్షిని అడిగాడు, ఏమని మహర్షి నేను నిన్న స్వప్నంలో బిచ్చం ఎత్తుకున్నాను, ఇప్పుడు నేను చక్రవర్తిని అంటావా బిచ్చగాడిని అంటావా అని అడిగాడు. అడిగితే మరొకడు, మరొకడైతే ఏమని చెప్పేవాడు? నువ్వు బిచ్చగాడివి కదయా, నువ్వు చక్రవర్తివి అని చెప్పు ఉండేవాడు. అష్టావక్ర మహర్షి ఏం చెప్పాడంటే, నువ్వు చక్రవర్తివి కావు, బిచ్చగాడివి కావు అని చెప్పాడు ఆయన. కనుక స్వప్నమునందున్న చక్రవర్తి పదవి కానీ బెచ్చమెత్తుకొనుట కానీ మేల్కొన్న వాడిని స్పృశించవు. అలాగే ఈ ద్వైతమనే మహామోహములో ఉన్నవాళ్ళు చక్రవర్తి పదవిలో ఉన్నంత మాత్రాన వాడి స్వరూపాన్ని అది స్పృశించదు. బెచ్చగెత్తుకునే స్థితిలో ఉన్నప్పుడు కూడా వాడి స్వరూపాన్ని అది స్పృశించదు. కాబట్టి వాడు చక్రవర్తియే కావచ్చు, లేక బిచ్చం ఎత్తుకునేవాడే కావచ్చు, వాడు ద్వైత భావంలో ఉన్నంత వరకు భ్రాంతుడే. ఆ భ్రాంతుడు అనే మాట అది మారదు. ఉత్తమాధమ భావశ్చేత్ ఏషాం స్యాదస్తుతేన కిం స్వప్నస్థ రాజ్య భిక్షాభ్యాం నబుద్ధ స్పృశ్యతే ఖలు తస్మాన్ ముముక్షుభిర్నైవా మతిర్జీవేశవాదయోః కార్యాకింతు బ్రహ్మతత్వం విచార్యం బుద్ధ్యతాం చ తత్. ఈ సెక్షన్లో విద్యారణ్య స్వామి చాలా నిక్కచ్చిగా మోమోటమీ లేకుండా మాట్లాడుతున్నాడు ఆయన. నేను ఆ శ్లోకం చూసి కూడా నేను ఆశ్చర్యపోయాను. తృణార్చ కాదు యోగాంత అనే శ్లోకం. అర్చక శబ్దానికి పూజించువాడు అని అర్థం కూడా చెప్పచ్చు. శిలాదే చెప్పక్కర్లా, చెట్టు చేయమలని పూజించువాడితో మొదలుపెట్టి అని ఆయన ఆ విధంగా అందరినీ బ్రహ్మ నుంచి బ్రహ్మదేవుడు మొదలుపెట్టి తుడుము వరకు అందరినీ మొట్టిగా వేసేస్తున్నాడు. ఆయన ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇప్పుడు మీరు ఏం చేయాలి? మీ ముందు అనేక వికల్పములు కలవు. సరే, సంసారం మీద శ్రద్ధ వదిలిపెట్టారు, సంసారాన్ని చూశారు, దాంట్లో మంచి చెడు చూశారు, వాళ్ళకు డబ్బు పోగేశారు, అనేక భోగాలను కూడా చూసేశారు, ఏదో కొంత విరక్తి పుట్టింది, అందుకోసమే కదా వేదాంత క్లాస్కి వచ్చింది. లేకపోతే ధనమునందు విరక్తి పుట్టలేదు, భోగములందు విరక్తి పుట్టలేదు అంటే ఎక్కడికి వెళ్ళి కూర్చుంటారు? పైగా ఈ టైంలో టీవీలో మంచి మంచి ప్రోగ్రాములు వస్తాయి. తర్వాత హోటల్లో కూర్చుని టిఫిన్ చేయడానికి అనుకూలమైన టైం ఇది.
ఇప్పుడు దగ్గర మైసూర్ బజ్జీ కాఫీ, దట్ ది బెస్ట్ కాంబినేషన్. ఒక నాలుగు మైసూర్ బజ్జీలు తినేసి కాఫీ తాగేస్తే ఫిల్టర్ కాఫీ ఎలా పడితే అలా ఉత్సాహంగా కబుర్లు చెప్పుకుంటా, ఆ సిగరెట్ కూడా విరిగింది. మొత్తం ప్రపంచమంతా అదంతా విరిగిపెట్టి ఇక్కడ కూర్చున్నారు. ఇక్కడికి వస్తే ఇక్కడ ఎయిర్ కండిషన్ లేదు, ఏమీ లేదు, కింద కూర్చోవాలి మోకాళ్ళు నొప్పి పుట్టే వరకు. పోనీ కుర్చీలో కూర్చున్న వాళ్ళకి మాత్రం నా పాఠం అలాగా అది ఎలాగ మహాప్రవాహంలాగా పోతూనే ఉంటుంది. అదేమి ఒక ఒలికి వచ్చేది కాదు పెట్టేది కాదు, అంతా చెప్పింది ఏమి చెప్పి పాడిన పాట అయినా తెలియదు, అని కొత్త పాట ఏమో తేడా తెలియకుండా ఉంటుంది. ఎందుకు తాపత్రయం అంత అని అనుకున్నారా? అనుకోలేదు. దాని ఎందు విరక్తి ఉండబట్టే వచ్చారు. దేవాలయానికి వెళ్ళిన వాళ్ళు కూడా అంతే, వాళ్ళు అక్కడ విరక్తి ఉండబట్టే కదా దేవాలయానికి వచ్చారు. ఏదో పూజని అదని అదని అక్కడ విరక్తి ఉండబట్టే వెళ్ళి అక్కడ కూర్చుని ఎందుకు తంటాలు పడుతున్నారు. అక్కడ కూడా సౌకర్యాలు ఏమి ఉండవు దేవాలయం లోపల, ఏమనుకోవడం ఉంటుంది అలా నిలబడ నిలువు జీతం నిలబడైనా ఉండాలి, అయితే మోకాళ్ళ నిపులతోటి కూలబడమైనా కూలబడాలి. అక్కడ మాత్రం సుఖమేముంది. అయినా కూడా సంసారం పొందిన విరక్తితోటి మీరు వచ్చారు, అయితే మీకు ఏం కావాలో మీకు తెలిసి వచ్చారా? సంసారమునందు విరక్తి వరకు మీకు ఫుల్ మార్కులు, 50 మార్కు మీద మార్కులు వచ్చేసాయి, మిగతా 50 దగ్గరే పేచి. మీకు ఏం కావాలో మీకు తెలుసా? మీరు ఏదైనా మంత్రం ఇస్తే జపం చేస్తాం. ఏం జపం చేస్తాం? ఏ మంత్రం కావాలని చెప్పినా ఉచ్చిష్ట గణపతి మంత్రం ఇస్తే జపం. ఉచ్చిష్ట మామూలు గణపతి సరిపడలేదు, ఉచ్చిష్ట గణపతి కావాల్సి వచ్చాడు. కాలభైరవ మంత్రం జపం చేస్తాం, ఏదో ఇలా మొదలు పెడతాం. ఆయన అలా చెప్పి ఆయన ఒక ఆయన ఉంటాడు, నువ్వు కాలభైరవ జపం చేయాలి అంటాడు. ఏమిటి కాలభైరవ? కాలభైరవ జపం అంటే ఏం చేయాలి? ఐం హ్రీం క్లీం అని మొదలు పెడతాడు. కాం కాలభైరవాయ నమః స్వాహ, లేకపోతే శత్రుం వినాశయ వినాశయ అంటూ ఏదో పెడతాడు. సర్వజనం వశమానయ స్వాహ అని ఒక మంత్రం, అది విన్నాను. విని ఎందుకంటే ఊళ్ళో వాళ్ళందరూ మీకు వశమైతే ఏం చేస్తారు మీరు అని అడిగాను. అంటే ఆయన ఊళ్ళో వాళ్ళు నాకు వశమని మరి మీరు మంత్రం చెప్పి సర్వజనం వశమానది స్వాహ అని హోమం చేస్తున్నారు కదా. ఇప్పుడు ఇక్కడ 100 మంది కూర్చున్నారు, మీరు హోమం చేస్తుంటే చూస్తున్నారు, వీళ్ళందరూ మీకు వశమైపోయారు అనుకోండి, ఏం చేస్తారు వీళ్ళందరినీ? వీళ్ళందరినీ వెంట తిప్పుకుంటారా ఏమి? అదే దాని అర్థం అని అడిగాడు. మరి ఏం ఎంతవరకు ఏం చేస్తున్నావు? సర్వజనం వశమాన స్వాహ, ఏదో ఇలాంటి మంత్రం పట్టుకుంటుంది, దాన్ని జపం చేయడం, అయితే హోమం చేయడం, ఏదో చూస్తూ ఉంటాం. ఇంకొక ఆయన ఉంటాడు తీర్థయాత్ర అంటాడు. మాకు మిత్రుడు ఒక ఆయన ఉండేవారు, తర్వాత కాలం చేశారు ఆయన. ఆయన ఆ సీజన్కి ఆ తీర్థయాత్ర, మీరు శబరిమల వెళ్ళాలనుకోండి, మీకు గట్టి కోరిక ఉందనుకోండి, ఆయన దగ్గర రిజిస్టర్ చేసేసుకోండి, ఆయన మిమ్మల్ని శబరిమలకి తీసుకెళ్ళిపోతారు. ఏదో చిన్న పేమెంట్ ఉంటుంది, దానికి కావాల్సిన పేమెంట్ ఉంటుంది, ఎవ్రీథింగ్ హీ విల్ టేక్ కేర్. అంటే రైల్వే రిజర్వేషన్స్, అక్కడ రూము, అక్కడ పూజ, దేవాలయం అన్నీ చూసుకుంటాను. అది శబరిమల సీజన్లో. తర్వాత శబరిమల సీజన్ అయిపోతే మీరు చార్ధామ్ సీజన్ ఉందనుకోండి, దాన్ని తీసుకెళ్ళిపోతారు, వెళ్ళిపోతారు. అలాగా వీళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఒకప్పుడు కాశీ వెళ్ళడమే గొప్ప యాత్రికులు ఉంది. అసలు కాశీ వెళ్ళాడంటే ఇంకా వాడు పోయినట్టే, ఇంకా వాళ్ళు తిరిగి రాడు అని అనుకునేవాడు. కాశీ వెళ్ళిపోయాడంటే ఇంక వెళ్ళిపోయినట్టే, ఇంకా వాడు వెనక్కి వస్తాడని నమ్మకం ఉన్నాడు. ఇప్పుడు కాశీ వెళ్తే ఎంతండి, ఇక్కడి నుంచి సికింద్రాబాద్ వెళ్ళినట్టే. ఏముంది ఇక్కడి నుంచి స్పైస్ జెట్ వాడికి నాన్ స్టాప్ ఫ్లైట్ ఉంది కాశీ. నేను మొన్న ఏదో అవసరం వచ్చి చూశాను, నాన్ స్టాప్ ఫ్లైట్ ఇస్తే హైదరాబాద్ టు వారణాసి, అంటే వెళ్ళి పడుకుంటుంటాం. అంతేకాదు మీరు తీర్థయాత్రను కూడా పైకి పుష్ చేయాల్సి ఉంటుంది. కాశీ సరిపడదు, మరి ఎక్కడికి వెళ్ళాలి? బదరి వెళ్ళాలి, అది సరిపడదు. గంగోత్రి వెళ్ళాలి, అది సరిపడదు. గోముఖ వెళ్ళాలి, అది సరిపడదు. ఇంకా పైన ఏదైనా ఉంటే అక్కడికి వెళ్ళాలి. ఇంకా పైన ఏముంది? మానసరోవర్ ఉంది. ఇంకా పైన ఏముంది? కైలాసం ఉంది. ఇంకా పైన ఏముంది? కాబట్టి ఇదొక ట్రిప్, దాన్ని ట్రిప్ అంటారు, అదొక ట్రిప్. తర్వాత ఇంకొక గ్రూప్ ఉంటుంది,
వాళ్ళు ఏమంటారంటే మేము విష్ణు సహస్రనామం పారాయణ చేస్తూ ఉంటారు. విష్ణు సహస్రనామం మంచిది, దాని అర్థం తెలుసుకోవాలి కానీ దాన్ని 108 సార్లు హైదరాబాద్లో, 108 సార్లు శ్రీశైలంలో, 108 సార్లు తిరుపతిలో అలా పారాయణ చేస్తాం. ఏదో టేప్ రికార్డర్ ఇక్కడ 10 సార్లు అక్కడ 10 సార్లు అక్కడ 10 సార్లు పెట్టినట్టు ఉంది కదా అది అని వాళ్ళు చేస్తారు. ఇలాగ ఎవరికి తోచింది వాళ్ళు చేస్తారు. అందరూ విరక్తితో ఇక్కడికి వచ్చారన్నది 50 మార్కులు పడ్డాయి. ఆ తర్వాత ఏం చేస్తాడన్నది ఆలోచించాలి. ఆలోచించే స్వభావం ఉండాలి. విద్యారంజ స్వామి ఏమంటున్నాడంటే, చూడు జీవుడు వేరు ఈశ్వరుడు వేరు అనే వ్యామోహంలో పడి నువ్వు ఏం చేసినా దానివల్ల ఒరిగిదేమీ లేదు. నువ్వు 50 మార్కులు వేసేసాను, నీకు వచ్చావు, విరక్తుడవే వచ్చావు. వచ్చినందుకు గాను జీవుడు వేరు ఈశ్వరుడు వేరు అని చెప్పే సిస్టమ్స్ ఉన్నాయి, 100s of systems ఆర్ అరౌండ్. వాటిల్లో పడ్డావంటే నువ్వు ఖర్చు అయిపోతావు తప్ప ఏమీ ఉపయోగం. నువ్వేం చేస్తావంటే ఆత్మవిచారం చేసి ఆలోచన చేయి, బ్రహ్మతత్వమును విచారించవలేము అని నిశ్చయం చేసుకో. విచారణ చేసి తెలియవలేము అని అది నీకు గోల్, అది నీకు గోల్. అంతే తప్ప నువ్వు ఈ దారి ఆ దారి ఆ దారి ఆ దారి పట్టకు, ఈ దారిలో ఏమీ ఉపయోగపడేదుకో. సరైన దారి ఒకటి ఉన్నది. నాకు ఒక కైండ్ ఆఫ్ ఒక మీమాంస అంటే ఒక సందిగ్ధంలో నేను పడ్డాను. ఈ పని మనం చేయాలా వద్దా, మనకి ఎందుకు ఇది మానేద్దామా, అలాగే మానేందుకు పని చేద్దాము, చేయాలంటే ఏమిటి పద్ధతి అని ఇలా ఉన్నాను. ఉన్నప్పుడు ఎవరితోటో మాట్లాడడం జరిగింది. ఆయన అన్నాడు, మీరు ఎందుకండి చింత చేయకండి, మీరు ఆగండి, ఇగో ఇలా చేస్తే ఆ పని అవుతుంది అన్నాడు. నేను కొంచెం సందేహించాను, ఏమిటి ఇంత ఖచ్చితంగా చెప్పేస్తున్నాడు, ఇతను చేసేస్తాడా అని సందేహించాను. సందేహించి మళ్ళీ క్వశ్చన్ చేశాను. క్వశ్చన్ చేసి నేను ఏమో ఇంకో 4-5 మెథడ్స్ నేను ట్రై చేశాను. ఢిల్లీలో ఒకటి ఉత్తరం రాశాను, వాడికి ఎవరితో రాశాను, ఇంకొకటి చేశాను, ఇంకొకటి చేశాను. మళ్ళీ అందుకులో శంక కలిగి ఇదంతా నాకు ఎక్కడా దారి దొరకట్లేదు. శంక కలిగి మళ్ళీ అతన్నే అడిగారు, ఏమయ్యా నువ్వేమో ఏదో అరచేతిలో వైకుంఠం చూపించినట్టుగా మాట్లాడతావు, నేను 4-5 చోట్ల వాకప్ చేస్తే నాకు ఎక్కడ దారి కనపడలేదు అంటే మీరు ఎందుకంటే అలాగే కనపడతారు, మీరు ఊరుకోండి, హాయిగా నిద్రపోండి, వెళ్ళి నేను చూస్తాను కదా దాని సంగతి అన్నాడు. నేను ఏం చేశానంటే 2వసారి అంటున్నాడు ఈ మాట. నాతోటి నా ఎందు ప్రమాణ బుద్ధి గలవాడు, నేనంటే ఒక మర్యాద గలవాడు, 2వసారి అంటున్నాడు. మీరేమీ ఆలోచన మీరు అసలు ఆలోచించకుండా నేను చూస్తాను, వదిలిపెట్టేశాను. నేను చెప్పి రుణులు పెట్టేస్తున్నాను, ఇంకా ఐ వాంట్ డిస్కస్ అని అతను చెప్పిన టైంకి వెళ్ళే నా పని పూర్తి చేసేసాడు. అయితే అలా ఉండాలి. అంతేగాని గంగా తీరే గంగాదాస, యమునా తీరే యమునాదాస అన్నట్టుగా ఇటు పరిగెత్తే అటు పరిగెత్తి నేనేదో దృష్టాంతం చెప్పాను. కాబట్టి ఈ మంత్రం ఆ తంత్రం ఆ యంత్రం ఈ తీర్థయాత్ర ఆ పూజ ఈ పురస్కారం అంటే ఇలా ఈ ఉపాసన ఆ దేవత మీరు ఎన్నీ చేయగలుగుతారు ఒక జీవితకాలంలో. అందులో సగం జీవితం 300 జీవితం అయిపోయాక ప్రవేశించారు పైగాను. ఏదో పొదయట ప్రవేశిస్తే ఎన్నింటినైనా చూడవచ్చు. 82 పద్నాలుగు వేదం వల్లించి దీంట్లోకి రావచ్చు. పొదయట ప్రవేశిస్తే మీరు ఎంత ఫ్రీడమ్ చాలా ఉంటుంది, ఆప్షన్స్ అనేకం ఉంటాయి. 71 దీంట్లో ప్రవేశించి మీరు ఇవన్నీ ఏం చేయగలుగుతారు, తీర్థయాత్రలు ఏం చేస్తారు, గోకర్ణంలో స్నానం చేస్తే స్వర్గానికి వెళ్ళిపోతాడు, వెళ్ళండి అయితే వెళ్ళి స్నానం చేయండి, గోకర్ణంలో ఎక్కడో గోకర్ణం వెతికి పట్టుకోండి మన. కాబట్టి పద్ధతిది కాదు, ఒక జనరల్ ప్రిన్సిపల్. జీవుడు వేరు ఈశ్వరుడు వేరు, మీరు వైష్ణవులు అనొద్దు, శైవులు అనొద్దు, శాక్తీయులు అనొద్దు, ఏమీ అనొద్దు. ఎందుకు పేరు పెట్టి ఎందుకు అనాలి? జీవుడు వేరు ఈశ్వరుడు వేరు అనేవాడి వల్ల మీకు ఉపకారం లేదు. ఆ భేద బుద్ధితో ముందుకు అడుగు వేస్తున్నందువల్ల మీకేమీ ఒరిగేది ఉండదు. అయితే ఏం చేయమంటారు, అద్వైతం అద్వైతం అని చెప్పేసి అరవమంటారా? అలా కాదు. సత్యమేమి, ఆత్మస్వరూపం ఏమి, ఈ జగత్కారణం బ్రహ్మ అనుకున్నారు అది ఏమిటి, అదే ఆత్మ, నేను ఎవరు అని విచారించడం ప్రారంభం చేయి. అనులోచనం చేసినంతకాలం చేసేవు, ఇప్పుడు ఆలోచన మొదలుపెట్టు. అనులోచన అంటే ఏమిటో తెలుసునండి, మేము వేదం వల్లిస్తాం అనేవాళ్ళం,
గురువుగారు అంటారు, మేము రెండు సార్లు అంటాం. నమస్తే రుద్రమన్యవే అని గురువుగారు అంటారు. నమస్తే రుద్రమన్యవే, నమస్తే రుద్రమన్యవే అని మనం రెండు సార్లు అంటాం. ఉతోత ఇషవే నమ అంటారు ఆయన. ఉతోత ఇషవే నమ, ఉతోత ఇషవే నమ అని మనం రెండు సార్లు అంటారు. దీన్ని అనూచానము అంటారు. అంటే ఆయన అన్నదారిని మనం అంటాం. అనుభక్తి, ఆయన ఏదంటే అది అనుభవం. ఆయన అన్నదాన్ని రెండుసార్లు అంటాం. అలాగే గురుస్వామి అన్నది మనం అంటాం. గురుస్వామి అయ్యా శరణయ్యపో అంటే వీడి శరణయ్యపో. గురుస్వామి తూర్పు వైపు నడిస్తే వీడు తూర్పు వైపు నడుస్తాడు. ఆయన నిలబడితే వీడు నిలబడతాడు. ఆయన మళ్ళీ నెత్తి మీద ఏదైనా పెట్టుకుంటే వీడు నెత్తి మీద పెట్టుకుంటాడు. ఆయన ఎడవైపు తిరిగితే వీడు మళ్ళీ ఎడవైపు తిరుగుతాడు. వీడు బతికింటే అనులోచనలే తప్ప ఆలోచనలే, అది పద్ధతి కాదు. అనులోచన కొంతవరకు అవసరం. పిల్లవాడు తల్లి నడిపించిన విధంగా నడుస్తాడు, తల్లి అడుగుల్లో నడుస్తాడు, తండ్రి వెనకాల నడుస్తాడు. ఫుట్పాత్లో నడిచేవాళ్ళం. తండ్రి గారు ముందు నడుస్తారు, మనం వెనకాల నడుచుకుంటూ వెళ్ళిపోవడం. మనకి బేఫికర్, దారి పట్టుకోవాల్సిన కూచి మనకు ఉండదు. అలా కొంతకాలం నడుస్తుంది, అవసరమే. అయితే జీవించి ఉన్నంతకాలం అలాగే ఉంటాను. అనులోచన పక్కన పెట్టి ఆలోచన మొదలుపెట్టండి. ఈ జగత్తు యొక్క స్వరూపం ఎట్టిది? ఇది నామరూపాత్మకము, చంచలమైనది, స్థిరమైనది కాదు. దీని మూలమునందు ఉన్న తత్వమేమి? నేను ఎవరు? ఆ తత్వము ఈ తత్వము రెండు వేరువేరా ఒక్కట? తత్వము రెండవుతుందా ఒకటవుతుందా? ఈ విధంగా ఆలోచించడం మొదలుపెట్టండి. మొదలుపెట్టి మీరు బ్రహ్మతత్వాన్ని తెలుసుకోండి, అప్పుడు మీకు మోక్షము లభించును. మీరు చేయాల్సిన పని అది. అది చేయడం మానేసి ఇంకేదో పిచ్చి పిచ్చి, ఇప్పుడు వాడికి ఏదో రోగం వచ్చింది. సంసారమే ఒక రోగము, భవరోగము అన్నారు. రోగం వస్తే ఏం చేయాలి? ఫిజీషియన్ దగ్గరికి వెళ్ళాలి. ఆ ఫిజీషియన్ ఎవిడెన్స్ బేస్డ్ వైద్యం చేస్తాడు. ఆ ఫిజీషియన్ వెంటనే నాకు రోగానికి అన్ని మందులు నా దగ్గర ఉన్నాయి, నేను రెడీగా ఉన్నాను, ఏ రోగాన్నైనా నేను మాయం చేసేస్తాను అండవు, మీరు గమనించరో లేదో అని అండవు. అలా ఏ ఫిజీషియన్, చదువుకున్న ఫిజీషియన్ ఎవడో అంటారు అని. మేము అన్ని వ్యాధులను మానించగలము అని ఎవడైనా ఫిజీషియన్ అన్నాడా మీకు? అలాగా అండవు. మీరు వెళ్ళగానే నాడి చూస్తాడు, స్టెతోస్కోప్ పెట్టి మీ ఊపిరితిత్తులు, లంగ్స్, వాటి పరిస్థితిని ఒకసారి పరిశీలించుకుంటాడు. పొట్ట మీద ఇలా ఇలా కొట్టి మీకు నొప్పి కలుగుతుందా, ఏమిటి అసలు లోపల ఇంటెస్టైన్స్ ఎలా ఉన్నాయో పట్టేస్తాడు, పసిగడతాడు. ఆ తర్వాత ఎక్స్రే తీసుకురమ్మంటాడు, లేకపోతే అల్ట్రావైలెట్, అల్ట్రాసౌండ్ తీసుకురమ్మంటాడు, పంపించేస్తాడు. అన్నీ నాకు తెలుసు అని అనుభవం. మీరు హోమియోపతి ఆయన దగ్గరికి వెళ్ళండి. ఈ ప్రపంచంలో భూలోకంలో ఉన్న రోగాలే కాకుండా భువర్లోక సువర్లోకములలో రోగములను కూడా నేను 12 లవణములతో కుదురుస్తాను అని చెప్తాను. ముందు మీరు అడగకుండానే చెప్తున్నారు. హోమియోపతి అంటే ఆయుర్వేదంలో ఇప్పుడు ఆయన దగ్గర ఓ 60 సీసాలు ఉంటాయి. ఓ 60 సీసాలు గుళికలు, లేఖ్యములు, అరకులు కలిపి ఓ 2 3 ఉంటాయి. క్యాన్సర్ మొదలుకొని తల నొప్పి వరకు అన్నింటినీ క్యూర్ చేసేస్తారు. ఆయన క్యూర్ చెయ్యని వ్యాధి లేదు అసలు సృష్టిలో. మీరు ఫోన్ చేయని ఆయుర్వేద వైద్యశాలకు ఫోన్ చేసి ఏమంటే, మా దగ్గర ఇసోఫేగోసైటిస్ వ్యాధికి మీ దగ్గర మందుగా ఉండి వచ్చేసేయండి అంటారు. లేకపోతే మోస్ట్ అడ్వాన్స్డ్ లూకమియా ఉందండి అని మీరు వచ్చేయండి, మేము అన్నీ చేస్తాం. అన్నిటికీ వచ్చేయండి. ఎందుకంటే ఎవిడెన్స్ బేస్డ్ కాదుగా. ఏది ఎవిడెన్స్? ఇది నువ్వు అసలు ఎవిడెన్స్ చూసుకుని ఎవిడెన్స్ని కలెక్ట్ చేసే ప్రాసెస్ ఏమిటిగా? ఏదో ప్రశ్నలు ఏవో అడుగుతాడు, తలా తోకాలని ప్రశ్నలు అడగడం, అదే ఎవిడెన్స్. కాబట్టి మీరు రోగం వచ్చిన దానికి మంచి ఫిజీషియన్ దగ్గరికి వెళ్ళద్దు. ఆ ఫిజీషియన్ చెప్పినటువంటి ఎవిడెన్స్ని బేస్డ్ మెడిసిన్ వాడద్దు. అలాగే సంసారం అనే రోగం ఉన్నప్పుడు బ్రహ్మవేత్త దగ్గరికి వెళ్ళాలి, కానీ
అదే సంసారంలో వాడు పరిభ్రమిస్తూ గిలగిలాడుతూ ఉంటాడు. వాడి దగ్గరికి వెళ్తే వాడు మిమ్మల్ని ఉద్ధరిస్తాడు. ఇప్పుడు వరలో కొట్టుకుపోతావు, మరో కొట్టుకుపోతున్న వాడిని రే రక్షించరా అంటే సరే వస్తున్నావు రక్షిస్తాడు, వాడే రక్షిస్తాడు. కాబట్టి బ్రహ్మవేత్త దగ్గరికి వెళ్ళాలి, సంసారం వ్యాధికి మందు వాడేస్తాడు. అంతేగానే ఈ సంసారం దగ్గరికి వెళ్తే మరి అనుభూతి స్వరూపాచార్య అని మాండూక్యం మీద టీక రాసిన ఆయన కొన్ని సూచనలు ఇచ్చాడు. నువ్వు కర్మక్షుడు ఉంటాడు, నువ్వు వాడి దగ్గరికి వెళ్ళి కర్మ చేస్తే మోక్షం వస్తుందని చెప్తాడు. వాడు ఈజీ లిబరేటెడ్ యూ ఫైండ్ అవుట్. అతను మోక్షమును పొందినాడా అడుగుతాను, ఏమని మీకు మోక్షము లభించినదా, మీరు కర్మ చేసి ముక్తులైనారా అని చెప్పు. అడుగు ఉపాసకుడు ఉంటాడు, ఆయన అడుగు ఏమంటే మీరు ఉపాసన ద్వారా ముక్తులయ్యారా అని అడుగు. ఆయన కాలయితి కాలవిగహ అనే చోట వాయుక్యంలో ఈ కాలగణనం చేసేవాడు ఉంటాడు, కాలగణనం చేస్తాడు, అన్ని లెక్కలు వేస్తూ ఉంటాడు, అన్నీ అంకెలే. ఏమండి మీరు ఎప్పుడు పుట్టారు అంటే 1949 ఫలానా తారీఖు 10వ తారీఖు ఏప్రిల్ పుట్టాను అంటే వెంటనే అంకెలు వేసుకుంటాం. ఎన్ని అంకెలు వేస్తాడు? నాలుగు లైన్ల నిండా అంకెలు వేస్తాడు. ఎక్కడ పుట్టారు? అక్షాంశము రేఖాంశము అంటే అవి అంకెలు వేస్తాడు. అంత అంకెలే, 40 అంకెలు తెలుగులో తెలుగు అంకెలు వేసేవారు, ఎవరికే అర్థం కావు. పంచాంగం తెలుగు అంటే ఎలా ఉండేది, 52 అంటే ఇలా వేసి ఇలా ఇలా వేసి. ఈ పిచ్చి సిటీ బస్సు పిచ్చి సిటీ బస్సు ఎవరికి తెలియదు ఎందుకు అలా వేడి ఎందుకు వాడు మిమ్మల్ని ఉద్ధరిస్తాడు. వాడు ఉద్ధరింపబడ్డాడా అని అడిగారు అనుభూతి స్వరూపాచార్య. వాడు ఉద్ధరింపబడలేదు, మిమ్మల్ని ఉద్ధరిస్తాడండి. వాడి అంకెలు వాడు వేసుకున్నాడా? వాడి అంకెల్లో వాడికి ఏమైనా మార్గం కనపడిందా? నువ్వు చూసుకోది. ఈ విధంగా అక్కడ ఏదో దేవుడు ఉన్నాడు, ఇక్కడ నువ్వు ఉన్నావు అని వాడి దగ్గరికి, అక్కడ గ్రహం ఉంది, ఇక్కడ నువ్వు ఉన్నావు అని వాడి దగ్గరికి, ఈ భేదం వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు మిమ్మల్ని శంకరగిరి మంజాలు పట్టించడానికి ఉపయోగపడతారు తప్ప ఏమీ ఉపయోగం ఉండదు. నువ్వు బ్రహ్మవేత్త దగ్గరికి వెళ్ళు, బ్రహ్మస్వరూపాన్ని విచారం చేయి, తెలుసుకో, నువ్వు కృతార్థుడు అవుతావు. మళ్ళీ క్లాసులో పూర్తి చేద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం నెక్స్ట్ క్లాసు బుధవారం క్లాస్ ఉంది, రేపు బొలారం క్లాస్ ఉంది. ఓం.